from 28 years old up to today. ఒక పేరు రావాలన్నా లేదా వారి మంది ఆప్యాయంగా పలకరించాలన్నా దానికి కారణం వ్యక్తిగతమైన ప్రతిభ కాదు, పుణ్యం. ఆ జన్మాంతరంలో నేను ఏదో పుణ్యం చేస్తూనే ఉంటాను, అది ఖాయంగా నేను అనుకుంటాను నేను పుణ్యం చేశాను. కారణం ఏంటంటే మా నాయనగారికి అక్కడ పుట్టిన జగన్నాథ పాటి గారి కుమారుడు అందమే చెట్టుగా చేసే కార్యం కూడా ఒక పుణ్యం. అంతటి మహా వేద పురుషుల యొక్క గర్భంలో పుట్టడం వల్ల, సద్గురువుల్ని సేవించడం వల్ల, జగద్గురు భారతీయ తీర్థ మహాస్వాములు వారి పాదపద్మాలను భక్తితో ఆరాధించడం వల్ల ఏవో కొన్ని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి అవకాశాల్లో ఒక అద్భుతమైన అవకాశం ఇవాళ మీ ముందు ఇక్కడ కూర్చోవడం. నిజానికి తను మొదట్లో ఆప్యాయంగా రామాధారం గారు మా కృష్ణకుమారి గారు వచ్చి పిలిస్తే పిలిచి ప్రయత్నిస్తానంటే అక్కడ నేను మామూలు అలవాటేగా ఇంకా నేను ఉండను ఊళ్ళో లేదు అని మాట చెప్పాను. కానీ వారి సంకల్పం ఎంత గొప్పదో నా ప్రయాణాల్లో మార్పు వచ్చి నా అందరూ నేనుగానే ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరిని చూడటం నాకు చాలా సంతోషం. విశ్వనాథ వారి సాహితీ సమాలోచనం ఈ ఊరికి కొత్త కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవస్థ, ఈ రకమైనటువంటి వాతావరణం మాత్రం ఇది కొత్త. ఒక సుమారు 10-15 రోజుల పాటు కల్పవృక్షం మీద ధర్మజనా కమ్యూనిటీ హాల్లో డాక్టర్ నారాయణరావు గారి సారథ్యంలో పత్రికవితా సదస్సు గారు వాడు మా అన్నగారు రఘునాథ్ శర్మ గారితో బాగా జరిపిన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం, ముఖ్యంగా గణపతి నవరాత్రి పర్వదినాల్లో వల్లభ గణపతి దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దలు శర్మగారి నేతృత్వంలో వారి సమక్షంలో ఈ కార్యక్రమం ఇప్పుడు జరగడం ఇది ఒక చాలా పవిత్రమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. షణ్ముఖుడు, గజాననుడు, శివకుటుంబం, గణపతి నవరాత్రాలు, షణ్ముఖ శర్మ గారు మన దగ్గర ఉన్నారు. విద్యాబుద్ధులకి అధిదేవతలు గణపతి, సరస్వతి. అలాంటి పరిపూర్ణమైనటువంటి సరస్వతి కటాక్షం పొందిన వ్యక్తి కవి సమ్రాట్ విశ్వనాథ దర్శనాన్ని గారు. ఆయన సాహితీ విరాట రూపం పండితులందరికీ తెలుసు. ఎంతటి ఆత్మాభిమానంతో పాటు ఎంతటి ఉదాత్తమైన పాండిత్యం వారితో వారిని మనం అందరం చూసాం. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంచుమించులో చాలా తక్కువ మంది ఒక 20% చూడకపోవచ్చు, కానీ తక్కువ వాళ్ళు అందరూ కవి సమ్రాట్ని దర్శనం చేశారు. ఒకప్పుడు విజయవాడలో సభ అయింది. మా నాన్నగారు సూర్యప్రకాష్ శాస్త్రి గారు, కవి సమ్రాట్ సత్యనారాయణ గారు, ఆయన అప్పుడు అన్నారు, ఒకవేరు వేద సమ్రాట్లు, మరొకవేరు వేదార్థ సమ్రాట్లు, నేను మధ్యలో గత సమ్రాట్ని, ముగ్గురు సమ్రాట్లు ఒకచోటే కూర్చోవడం అన్నారు సత్యనారాయణ గారు. చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశం ఆయనకు కూడా. సత్యనారాయణ గారిని గౌతమ విద్యాపీఠంలో మేము అందరం చూడడం కూడా తటస్థించింది. వారి ఆశీస్సులు పొందాం. మా సహ్యర్థులు, మాతో కలిసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఆ ఆనందంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఈనాటి సభ, దీనికి అధ్యక్షుడు అనే మాట అనకూడదు, పెప్పకూడదు, లేదు, ఉండదు కూడా, ఉండకూడదు కూడా. ఎందుకంటే సాహితీ సమాలోచనానికి అధ్యక్షుడు అనే మాట అక్కడ ప్రధాన వక్త, ముఖ్య అతిథి. ఇది ప్రధానమైనటువంటి పరిస్థితి. శలాని రఘునాథ శర్మ గారు సత్యనారాయణ గారితో దగ్గర సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి, అది నాకు బాగా తెలుసు. వారితో ప్రత్యక్షంగా సంబంధం కలిగిన వ్యక్తి, వారి కల్పవృక్షం మీద సాధికార ప్రసంగం చేయగలిగినటువంటి పెద్దలైన, అలాంటి వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టదగిన వాళ్ళే ఉంటారు. అటువంటి ఒక గొప్ప వార్త మనకి దొరకడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సాహిత్య సమాలోచన విశ్వనాథ వారికి పేరాల భరత్ శర్మ గారు సాహిత్య పీఠం పెట్టారు, విశ్వనాథ సాహిత్య పీఠం అని. దాంట్లో మేము 4-5 సార్లు కాకినాడలో, 2-3 సార్లు విజయనగరంలో, 1-2 సార్లు ఎంబీపీ ఎగ్జామ్ పెట్టడంలో వాళ్ళందరిలోనూ కూడా మేము భాగం తీసుకోవడం జరిగినటువంటి మాట. మన రాజమహేంద్రవరంలోనే వైఎంబీఏ అనుకుంటా దువ్వాడి గౌతమరావు గారు వాళ్ళు వచ్చి ఆ సాహిత్య గానం కల్పవృక్షం తాలూకు పద్యాలు ఆయన మొట్టమొదటి చదువుతూ ఉంటే సర్వే శర్మ గారి నేతృత్వంలో జరిగిన సభ ఇవాళ నాకు కళ్ళకు ముందు. ఎంతో ఉదాత్తమైనటువంటి సభలు, సమావేశాలు జరిగాయి. ఎంత జరిగినా సాహిత్యం ఆయనది అపారమైన సాహిత్యం విశ్వనాథ సత్యనారాయణ గారికి. ఆయన ఎన్ని కోణాల్లో ఎంతమంది ఆవిష్కరించినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అటువంటి బ్రాహ్మీమయ మూర్తి విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సమాలోచనానికి
శ్రీకారం చుట్టాల్సిందిగా. వాళ్ళందరికీ పూజ్యులు, ఆత్మీయులు, దేశ విదేశాల్లో అన్నింటిలోనూ కూడా అపారమైనటువంటి ప్రవచన పరంపరతో ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి శ్రీ సామరాజ్యం షణ్ముఖ శర్మ గారు మొట్టమొదటిగా తమ శుభాశీస్సులతో ఆశీర్వదనమైనటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ కార్యక్రమం ప్రకారం పరిచయం పోలేటి రామావతారం గారు 5 నిమిషాలు. ఆ కార్యక్రమం అయిన తర్వాత కొంపెల శర్మ గారు తెలుపులు. తర్వాత ఈ కార్యక్రమంలోకి మనం వెళదాం. కేవలం నేను ఇవాళ అనౌన్స్మెంట్లకు మాత్రం పరిమితం, నేనే వారి మాటలు వినడానికే వచ్చాను అని చెప్పి దయచేసి నేనేమి ప్రసంగం చేస్తాను అని మాత్రం అనుకోకండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వనాథ సాహిత్య సమాలోచనంలో మీతో పాటు నేను కూడా భాగం వహిస్తూ ఆ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ అక్కడ కూర్చుంటే చాలా బాగుండేది, కానీ ఇబ్బంది పెట్టి ఇక్కడే కూర్చోబెట్టారు. ఇప్పుడు దగ్గరగా కూర్చొని వెళ్ళొచ్చలేదా అని ఒక అదృష్టం ఉంటుంది అంతే, అంతే తప్ప ఇంకంతకంటే తేడా లేదు. మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ నారాయణరావు గారు, షణ్ముఖ శర్మ గారు, రఘునాథ్ శర్మ గారు, ఇక్కడ ఉండకపోయినా ఉన్నట్టే మా భాస్కర్ రావు గారు, వారందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. పరిచయం శ్రీ ఓలేటి రామావతారం గారు. సభను అలంకరించిన బ్రహ్మమూర్తి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తెలుగు భాష అభిమానులకు, సాహిత్య అభిమానులకు, విశ్వనాథ అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఇది ఒక విద్వత్ సభ అని తెలుసు. ఇక్కడ ఇంతటి బ్రహ్మమూర్తుల ముందు, ఈ విద్వత్ మూర్తుల ముందు మాట్లాడడానికి అర్హత ఉందా అని నన్ను ప్రశ్నించుకుంటే అది ప్రశ్నార్థకమే. కానీ ఒకే ఒక విషయం మీ ముందు నన్ను ధైర్యంగా నిలబెడుతుంది. ఏమిటి అంటే అది విశ్వనాథ వారి మీద, వారి సాహిత్యం మీద నేను చిరకాలంగా పెంచుకున్నటువంటి అభిమానం అనేటువంటిది మీ అందరి ముందు ఏంటంటే 4 మాటలు మాట్లాడడానికి నేను సాహసించేలాగా పురుగొలిపిందండి. అంతే తప్ప మీ యొక్క విద్వత్ శిఖామణ ముందు మేము మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళం. అయితే ఇది విశ్వనాథ గారి మీద అభిమానంతో ఏర్పరచుకున్నటువంటి విశ్వనాథ సాహిత్య సమాలోచన. సాహిత్యం అంటే మానవ జీవితానికి దర్పణం. అయినప్పుడు సాహిత్య ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే సాహిత్య ప్రయోజనం అటువంటిది సామాజిక అభ్యుదయం. ఒక స్థూలంగా మాట్లాడాలంటే సామాజిక అభ్యుదయం, సమాజ కళ్యాణమే మానవ యొక్క సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం. అదే మన సనాతన ధర్మం కానీ, మన ప్రాచీన సాహిత్యం కానీ తీసుకుంటే అదే ఈ యొక్క సాహితి ఏ భాష అయినా ఈ భారతదేశంలో ఈ యొక్క సాహిత్య భావానికి అదే కొనాలి. ఇటువంటిప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మరి ఆంధ్రలో తెలుగు జాతి, తెలుగు సాహిత్యం, మా విశ్వనాథ్ గారు తెలుగు సాహిత్యంలో సార్వభౌముడు, ఆయన కవి సామ్రాట్ అన్నప్పుడు ఈ తెలుగు సాహిత్యం ఏమిటి, ఈయనకి ఈ నన్నయ్య గారి మీద ఎంత అభిమానం ఏమిటి మన విశ్వనాథుడికి అని చెప్పి నేను ప్రశ్నించుకుంటే నాకు అర్థమవుతూ ఉంటుంది. ఈ తెలుగు సాహిత్యం, ఈ ఆంధ్రుడు అన్న మాట ఐతరేయ ప్రమాణంలో ఎక్కడో మనకు కనబడుతుంది. దాని యొక్క ప్రాచీనత మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇతిహాసాల్లో, రామాయణ భారతాల్లో కూడా ఆంధ్ర జాతి యొక్క ప్రసక్తి తెలుస్తుంది. అలాంటప్పుడు దీనికి ఒక భాష అంటూ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ తెలుగుకి ఒక మూల భాష అంటూ ఉండాలి. కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఒక ప్రాచీన భాష, దాని మూలం అటువంటిది నాకు అర్థమైందండి. అదేవిధంగా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి రచన చదువుతుంటే వారు ఎప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అమరావతి శిల్పాలని అక్కడ జరిగినటువంటి అక్షరాలని ఆయన ఆవిష్కరిస్తూ నాగపు అనే పదం ఈ తెలుగు పదమే అని తెలుగు యొక్క ప్రాచీన భాష యొక్క ప్రాచీనత ఆయన లోకానికి వెల్లడించారు.
ఇంకా ఈ సాహిత్య పుటల్లో నేను ముందుకు వెళ్ళిన ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నాకు తరువజన్ రూపంలోనూ మా యొక్క ఇతర పద్యాల రూపంలోనూ ఒక శాసన భాషగా నాకు తెలుగు కనబడింది. అదేవిధంగా ఇంకా ముందుకు వెళితే 9వ శతాబ్దంలో ఈ యొక్క తెలుగు భాష అటువంటిది ఒక సాహిత్య భాషగా నాకు కనబడింది. అదేవిధంగా ముందుకు వెళితే అసలు ఈ రాజమహేంద్రవరము అటువంటిది ఇందాక కృష్ణకుమార్ గారు చెప్పారు ఇదంతా విద్వత్ శిఖామణులకి విద్వత్ మణులకి ఇది ఒక ప్రవాహంగా నడుస్తున్నటువంటిది అటువంటిది. అది నిజంగా ఈ రాజమహేంద్రవరము అటువంటిది ఈ సాహిత్యానికి ఈ తెలుగు సాహిత్య అధ్యాయంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరలేపింది. ఎందుకంటే రాజకులయకం అది మనం చెప్పలేదు ఆ విద్వత్ సభని సాక్షాత్తు నన్నయ్య గారి యొక్క ఆంధ్ర మహాభారతం చెప్తుందండి. రాజకులయక భూషణుడు ఆయనకి చాలా ఇష్టం ఆ రాజులందరికీ ఇద్దరిది గురు శిష్య సంబంధం. రాజ మనోహరుడు ఈ విధంగా ఉన్నటువంటి శౌరుడు ఈ యొక్క రాజరాజ నరేంద్రుడు ఆయన యొక్క అనురంగుడు ఈ నన్నయ్య గారు ఆ అవతారికలో ప్రస్తావిస్తున్నారు. ఏమైంటే ఇలాంటి పండిత సభలు ఇక్కడ రాజమహేంద్రవరంలో జరిగాయి. ఈ పండిత సభల్లో నాకు నారాయణభట్టు సహకరించాడు. ఈ విధంగా నేను ఈ యొక్క మహత్తర భారత అంధీకరణ కార్యక్రమానికి ఉద్యుక్తుడయ్యాను. నా యొక్క మహారాజు నన్ను ఈ విధంగా కోరాడు అని పండిత సభల గురించి ఆయన ప్రత్యక్షంగా ఆయన విట్నెస్ కింద మనకి అక్కడ మహాభారతంలో ప్రస్తావించాడు. కాబట్టి ఒక మహాన్ కావ్య రచనకు మహాభారతమే ప్రారంభం. అదే ఉత్కృష్ట రచన అయితే ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితాన్ని నేను పరిశీలిస్తుంటే ఆయన ముందున్నటువంటిది నన్నయ్యే. ఏ రచన రాసినా కూడా ఆయన నన్నయ్యని ఒక దృష్టిలో పెట్టుకుని ఆయన రాస్తున్నాడు అని ఒక వ్యక్తిగా ఆయన అభిమానిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సాహిత్యంలో ఆయన ప్రస్తావిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రచన అంతర్నిగూఢ మహాగణ సనాథము, ఆయన రచన రమణీయ శిల్పాభిరామము, ఆయన రచన ఈ యొక్క రమణీయ శిల్పాభిరామము అని చెప్పేసి సో ఇవన్నీ ఆయన మాటలు ఇంత అభిమానంగా విశ్వనాథ్ గారు రాస్తుంటే నేను చాలా ఆసక్తిగా నన్నయ్య గారు చూశాను. ఏమిటి ఈయన రచన అంతర్నిగూఢ మహాగణ సనాథము, ఏమిటి రమణీయ శిల్పాభిరామము, ఏమిటి వసంతని రమణీయం, ఎందుకున్నా ఈ యొక్క గురువు విశ్వనాథ్ గారు ఈయన గురించి ఎంత పొగిడాడు అని చెప్పేసి ఆయన గ్రంథాలు తీస్తుంటే నిజానికి ఆయన సాహిత్యం నన్నయ్య గారు రాసినట్టు ఆది సభా పర్వాలు అరణ్య పర్వ శేషభావం మనం పరిశీలిస్తుంటే నాకు అర్థమైంది అసలు శిశ్రమైన గురువు విశ్వనాథ గారికి నన్నయ్యే. అంతకు మించి ఆయనకున్నటువంటి ఒక ధ్యేయం ఏమిటంటే పద్యకేతని పితామహుడైనటువంటి నన్నయ్యనే దృష్టిలో పెట్టుకుని ఆయన 14 ఏట ఈ యొక్క పద్య రచనకి ఆయన గురువు అయినటువంటి గురుముడి వీరభద్రరావు గారి దగ్గరించి ఈ పద్య రచనలో నిలుపుకొని ఆయన ఆటంకపజేసుకుని అదేవిధంగా ఈ యొక్క శ్రీరామశాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణాన్ని అభ్యసించి విశ్వనాథ గారు 14 ఏట పద్య రచన శ్రీకారం చుట్టి ఈ తెలుగు మహాసాహిత్య యొక్క సాహితీ భాగాన్ని వ్యవసాయం చేసుకుంటూ తన చివరి శ్వాస దాకా కూడా ఆయన ఈ యొక్క సాహితీ క్షేత్రాన్ని చక్కగా ఒక చక్కటి బృందావనంగా మార్చివేశారు. ఈ యొక్క విశ్వనాథ గారి యొక్క సాహిత్య ప్రక్రియలో మరలా నేను ఆ విధంగా పరిశీలించుకుంటూ వెళ్తుంటే నన్నయ్య తర్వాత అనేక మంది మహానుభావుల్ని ఆయన ప్రస్తావించారు. నేను పోతే నన్నయ్య పోయినట్టే, నేను పోతే ఒక తిక్కన పోయినట్టే, నేను పోతే మాచన పోయినట్టే, నచన పోయినట్టే, నేను పోతే తెనాలి రామకృష్ణులు పోయినట్టే. కాబట్టి ఈ యొక్క విద్యే కాబట్టి ఆయన యొక్క తీరు ఎంతమంది మహానుభావులు ఆయన మీద ప్రభావం చూపారు, ఆయన యొక్క రచనా వ్యాసంగంలో ఆయన యొక్క రచనటువంటి సాధికారత మీద ఎంతమంది తమ అధారిటీ చూపిస్తున్నారు, ఆయన యొక్క మైండ్ని ఎంతమంది ప్రభావితం చేస్తున్నారు అటువంటిది మనం ఒక కొత్త కోణంలో పరిశీలిస్తూ ఉంటే విశ్వనాథ యొక్క ఈ సాహితీ విరాట్ స్వరూపం ఏమిటి అటువంటి రహస్యం మనకు అర్థమవుతూ ఉంటుందండి. అందుచేత విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటంటే తన సాహితీ ప్రస్తావనలో బహుశా ప్రపంచంలో ఏ రచయిత కూడా ఇన్ని సాహిత్య ప్రక్రియలు చేపట్టలేదు. ఒక మిల్టన్ ఒక మహాకవి ఉన్నాడు, ఒక షేక్స్పియర్ 36 డ్రామాస్ రాసి ఒక వెర్సటైల్ రచయిత కింద ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. అదేవిధంగా అనేకమైనటువంటి క్లాసిక్ రైటర్స్ ఉన్నారు ప్రపంచ సాహిత్యంలో. కానీ ఈ యొక్క తెలుగు సాహిత్యంలో విశ్వనాథ గారు ప్రశంసించినటువంటి
ఏ సాహిత్య ప్రక్రియ లేదు. అది ఖండకావ్యమనండి, అది ఒక పద్యరచనండి, అది ఒక నవలనండి, ఒక విమర్శనా సాహిత్యమనండి, లేదంటే ఒక సంస్కృత నాటకమనండి, ఏదైనా సరే ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే ఆయా కళ నుంచి స్పృశించవలసిందే. ఒకటి, తన జీవిత కాలంలో సుమారుగా 120 గ్రంథాలు రచించినటువంటి ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు పండితులు అందరి చేత కూడా అవి ప్రామాణిక గ్రంథాలు కానీ ఆయన నిర్ధారించబడ్డారు. అంతే తప్ప ఎవరు కూడా ఇది ప్రామాణిక గ్రంథం కాదు అటువంటి విషయం ఎక్కడ ఆయన యొక్క సాహితీ ప్రస్థానంలో మనకు కనబడదండి. అంతటి విద్వత్ శిఖామణి తెలుగు భాష తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్దంలో ఉద్భవించినటువంటి ఒక బహోన్నత పరవృక్షం. అటువంటి ఆ వ్యక్తికి సర్వ తెలుగు జాతి కూడా అదే విధంగా ఆయన ఆదరించింది. ఆయనకి గజానుభవం, ఆ బహుశా తెలుగు సాహిత్యంలో కూడా ఆయనకి అందినటువంటి పురస్కారాలు కానీ బహుమానాలు కానీ బహుశా భారతదేశ సాహిత్య చరిత్రలో ఎవరికీ అందలేదు. ఎందుకంటే ఒక గజానుభవం కానివ్వండి, ఒక పద్మభూషణ్ కానివ్వండి, లేదా ఒక సాహితీ అవార్డు కానివ్వండి, లేదా ఒక సాహిత్యంలో అతి ఉత్కృష్టమైనటువంటి అవార్డులు కానివ్వండి, ఏదైనా సరే మనకి ఆయనకి చేరవలసింది. అంతటి ఉత్కృష్ట రచనా వ్యాసంగాన్ని సుదీర్ఘ ప్రస్థానం తన 14వ ఏట నుంచి ఆల్మోస్ట్ తుది శ్వాస వ్యక్తి వరకు రాజనండి భారతీయ భాషల్లో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఇంతకీ నేను చెప్పేది ఈ యొక్క సాహిత్యం మళ్ళీ మొదటికి వచ్చినప్పుడు అది ఒక మానవ జీవితానికి దర్పణం, సాహిత్య ప్రయోజనం ఒక సమాజ కళ్యాణం, సాహిత్య ప్రయోజనం సమాజ కళ్యాణం కింద మనం ఇది చేస్తున్నాం. అదేవిధంగా ధర్మం, ఈ యొక్క భారతీయ సమాజం ఒక ధర్మం అటువంటి ఒక మహర్షులు ధర్మం అటువంటి ఒక పునాది మీద ఈ భారతీయ సమాజ నిర్మాణం చేశారు. ఆ ధర్మం ఎంతకాలం సురక్షితంగా ఆ పునాది ఉంటుందో అంతకాలం ఈ భవనానికి క్షేమం ఉంటుంది. ఏ రోజైతే ఆ ధర్మానికి అది బలహీనత ఏర్పడుతుందో భవనం కూడా కోల్పోతుంది. ఈ విషయాన్ని చక్కగా ఆకలింపజేసినటువంటి వ్యక్తి విశ్వనాథ గారు. అందుకని తన ఒకే ఒక దృక్పథంతో నేను చెప్పాను, నన్నయ్య అటువంటిది నాకైతే వ్యక్తిగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎదురుకుండా నన్నయ్య పెట్టుకునే నేను రాస్తూ ఉంటారు, పోతలు ఎదుగుతుందైతే ఆయన శ్రీరామం ఎదురుకుండా పెట్టుకుని రాస్తున్నారు, ఎదురుకుండా నన్నయ్య ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది. నన్నయ్య గారు ఆంధ్రీకరణం చేస్తూ అంటారు ఆ కృష్ణద్వైపు పాయనమని, ఈ విధంగా అర్థం చేయకుండా మా రాజరాజు గారు నన్ను రాయమన్నారు. ఈ విధంగా చూస్తుంటే ఇది పండితులు చదువుతుంటే ఇలా ఉంటుంది, లాక్ష్మీలు చదువుతుంటే ఇలా ఉంటుంది, వేళ చదువుతుంటే వేదాంతంలా ఉంటుంది, వీళ్ళు చదివితే కాపీల్లా ఉంటుంది, వీళ్ళు చదివితే ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు తన యొక్క పద్యరచనలో. కాబట్టి విశ్వనాథ గారి సాహిత్యంలో కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే నన్నయ్య గారు ఎక్కడెక్కడ ఏ ప్రసారం పోషించారు, నన్నయ్య గారు ఏ పద్యరచన ఏ విధంగా జరిగింది, నన్నయ్య ఏ విధంగా ఆయన శిల్పం ఒక సాహిత్య శిల్పాన్ని ఎలా చెబుతున్నారు, ఆయన యొక్క అక్షరప్రద్యత ఏమిటి, ఆయన ప్రసన్న కథ కవితా దైవ్యత అంటే ఏమిటి, ఆయన యొక్క నానా విచారణ సూక్తిని ఎటువంటి ఈ విద్యని ఆయన నర్నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి, ఆయన బోధిస్తున్నటువంటి ఈ యొక్క మహాభారత రచనకు ప్రాతిపదిక అయినటువంటి ధర్మం, అసలు మహాభారతం ఈ రాజమహేంద్ర పట్టణంలో నన్నయ్య రాజరాజేంద్రుడు శ్రీకారం చుట్టడానికి ఒకే ఒకటి ధర్మం అటువంటిది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల వాడిక భాషలో తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పమే ప్రధాన లక్ష్యం. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడి ఆయన ప్రవచిస్తున్నటువంటి ధర్మాన్ని తన సాహితీ ప్రస్థానంలో తుది శ్వాస కొనసాగించినటువంటి ఒక మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ. సో ఈ విధంగా ఈ విశ్వనాథ సత్యనారాయణ ఈ సాహితీ ప్రస్థానం అంతా కూడా ఒక 2 గంటల సభ జరిపి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం అటువంటిది ఒక దుస్సాహసం, చాలా దుస్సాహసం అండి. అయినప్పటికీ కూడా మన మధ్య మహానుభావం, ఎందుకంటే విశ్వనాథ గారి సాహిత్యం ఒక రోజులో కాదు, ఒక నెలలో కాదు, ఒక సంవత్సరంలో కాదు, మనం చదువుకుంటూ వెళ్తే ఒక జీవితకాలం చాలు, మాకు మరో జన్మ కావాలి ఆయన జీవితం అర్థం చేసుకోవడానికి, సాహిత్యం అర్థం చేసుకోవడానికి. ఆ విరాట స్వరూపం సాహిత్య విరాట స్వరూపం అర్థం అవ్వాలంటే మరో జన్మ కూడా భగవంతుని ఇవ్వాలి, నాకు జ్ఞాపశక్తి ఇవ్వాలి, లేకపోతే సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇక మనకి ఆయన రచనలో ఉన్నటువంటి వర్మాలు ఏమిటి, ఆయన రచనలో ఉన్నటువంటి ఆ శిల్పం ఏమిటి, ఆయన రచనలో ఉన్నటువంటి ఆయన అన్నారు అంతర్నిగూఢ మహాగణ సనాతనము, ఆయన రమణీయ శిల్పాది రామము రసిద్ధ నిరమణీయము అంటారు, ఏమిటి రసిద్ధం రమణీయం, ఇవన్నీ మనకి 2వ జీవితకాలం పట్టిన ఇక మహాశ్రష్టలు మన ముందున్నారు. సామవేదం
శర్మ గారు ఆయన తన యొక్క అమృత ప్రవచనాలతో మన తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచం సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఒక బ్రహ్మర్షి. అదేవిధంగా మహానుభావులు మనకి ఈ యొక్క భారతీ తీర్థ స్వామికి శిష్యులు అనురక్తులు. అనురక్తులు అనే మాట భారతంలో చెప్పుకుంటాడు నన్నయ్య. ఏమంటే రాజరాజుకి నేను అనురక్తుని, నేను సవితాభ్యాసుని, ఆయన సత్యవచనుడు. నన్నయ్య గారు ఎప్పుడు కూడా సత్యవచనం అని ఎప్పుడు కూడా ఎగ్జామ్లే చేయలేదు అవతారీలో. ఆయన ఏమన్నారు అంటే నేను ముక్కల గోత్రుణ్ణి, నేను సంహితాభ్యాసుని, నేను అభిరుడు జవాం తత్వరుణ్ణి, నేను సత్యవచనుడిని, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను రాజుకి అనురక్తుణ్ణి, నేను చాలా ప్రియమైన వాడిని, ఆయన ఏం చెప్పుకోవసరం లేదు, నిజంగానే ప్రియమైన వాడు. అంచేత ఇలాంటి వ్యక్తి ఇక్కడ సాక్షాత్తు మనకి ఈ యొక్క కలియుగంలో మనకి ధర్మ యొక్క ఆశ ధర్మాన్ని, ఏంటంటే ఆశ ధర్మానికి ఆశ సాంప్రదాయాలకి ప్రత్యక్ష ప్రతీకగా ఉన్నటువంటి మహానుభావులు, ఏంటంటే శృంగేరి భారతీ తీర్థ స్వామి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క అనురక్తులైనటువంటి మన శలాక శర్మ గారు గురుగారు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా మనకి విశ్వనాథ యొక్క విరాట్ స్వరూపం యొక్క కొన్ని సూక్ష్మాలను ముందు ఆవిష్కరిస్తారు. అందుచేత ఈ యొక్క ఈ సభ యొక్క ఉద్దేశం అదే. ఇందుచేత సభా కార్యక్రమాన్ని ఈ యొక్క ఉద్దేశం ప్రకటించిన తర్వాత సభా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని నేను అధ్యక్షుల వారిని వేడుకుంటూ నేను వివరిస్తాను. శ్రీ రామావతారం గారికి తెలుగు భాష పట్ల, నన్నయ్య భండారుల పట్ల, విశ్వనాథ గారి పట్ల ఎంతటి అత్యంతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారి ఆత్మీయమైనటువంటి భాషల్లో మనం చూసాం విన్నాం. ఎంత తపన అన్నయ్య భారతం విశ్వశ్రేయకావ్యం అని సమాజ కళ్యాణం ప్రపంచానికే విశ్వానికే శ్రేయస్సును ప్రసాదించేది కావ్య జగత్. అటువంటి ఆ కావ్య సమాలోచనలు జరపాలి. వృత్తిరీత్యా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ ప్రవృత్తిరీత్యా భారతం చదవటం, ఆ భారతం మొట్టమొదటిలో ఉండే అవతరణికలో ఉండే పద్యాలన్నింటినీ కూడా వారు ఉదహరించడం, వారికి ఆంధ్ర భాష మీద ఉండే మక్కువకి ప్రతీక, వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెబుతూ ఒక పదేళ్ల పాటు విశ్వనాథ వారి సమాలోచనలు చేస్తూ సభను నిర్వహిస్తూ ఉన్న పుణ్యం గౌతమీ తీరంలో రాజమహేంద్రవరంలో మీరు ఈ సభను మీ పెద్దల చేత జరిపించేటువంటి అవకాశం మీకు ఇచ్చింది. ఇంకా ఇది కొనసాగించి మీరు ఆ విశ్వనాథ వారి సాహిత్య స్వరూపాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి సమాలోచన పెట్టి ఇంకా ప్రజల్లోకి తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో మనం అందరం అనుకుంటున్నాం తెలుగు భాష మీద మనకి మమకారం తక్కువ, నలుగురు ఐదుగురు తెలుగు వాళ్ళు కలిస్తే ఇతర భాషల్లో మాట్లాడతారు తప్ప తెలుగులో మాట్లాడడం ఒక అపప్రదం. కానీ ఆంధ్రతో ఆంధ్ర భాష ఆల్పశ్చత ఫలం అని తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష చదువుకోవడం, తెలుగు సాహిత్యాన్ని అనుశీలన చేయటం ఇది ఒక గొప్ప పుణ్య కార్యక్రమం. ఇటువంటి సంకల్పం చేసిన రామావతారం గారికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కూడా పరమేశ్వరులు ప్రసాదించాలని నమస్కరిస్తూ సమన్వయం శ్రీ కొంకెళ్ళ శర్మ గారి తొలి పలుకులు. ఆయనతో నాకు పరిచయం మొన్న ఈ మధ్యనే నిడదవుల్లో జరిగింది. హైదరాబాద్లో మంచి కార్యకర్త, చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలను చేపట్టే మంచి, కానీ మనవాళ్ళు మనం పొడగట్టలేదు వాస్తవం మీరు కొంకెళ్ళ వారు. అంటే తూర్పుగోదావరి జిల్లా పొడగట్టపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ స్వస్థానానికి గోదావరి జిల్లాకు వచ్చిన కొంకెళ్ళ శర్మ గారు తొలి పలుకులు పంపుతారు. నమస్కారం. తెలుగు రథం సాహిత్య సంస్కృతిక సామాజిక వికాస సంస్థ అనే వ్యవస్థని 8 సంవత్సరాల క్రితం ప్రారంభించి మేము ఎన్నుకున్న రంగాలు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం. ఈ 7 రంగాలను ఎన్నుకుని సాధ్యాసాధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా భాషా సాహిత్యాల విషయంలో సాహితీమూర్తుల జయంతులు, వర్ధంతులు, శత జయంతులు, 150వ జయంతులు కార్యక్రమాలు, ఈ మధ్యనే గురుగారు గారి శతవర్ధంతి కార్యక్రమం కూడా చేశాం. ఇటువంటి వాతావరణంలో ఎల్లలు లేకుండా ఎవరు ప్రోత్సాహం అందిస్తే ఆ మేరకు వెళ్ళి తెలుగు రథం పతాకం కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము విశ్వనాథ గారి సాహిత్యం ఇంచుమించు 6 సంవత్సరాలుగా వరుసగా చేస్తూ వచ్చాం. మొట్టమొదటిసారి 3 గంటలు సమావేశాన్ని నిర్వహించి తర్వాత బహిరంగ సదస్సుని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఏదో రకంగా విశ్వనాథ గారిని మేము మా సాహిత్య సంస్థ రూపంగా ప్రతిపాదిస్తున్నాము.
అలాగే ఈ రాజమండ్రిలో కూడా మేము 4-5 కార్యక్రమాలు ధర్మచర్యలో చేయడం జరిగింది. దానికి కూడా డాక్టర్ నారాయణరావు గారు, తర్వాత రఘునాథ్ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి చేయూతనిచ్చిన భాస్కర్ రామ్ గారికి, రామావతారం గారికి తెలుగు రథం సంస్థ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఈ సహకారంతో ముందు ముందు కూడా తెలుగు రథం సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తామని మీకు ఆశాభావాన్ని ప్రకటిస్తూ, నేటి ప్రతిభావంతులైన చిత్ర ప్రతిభావంతులు వేదిక నిర్వహించారు. వారిలో ప్రముఖులు సామవేద షణ్ముఖ శర్మ గారు. షణ్ముఖ శర్మ గారు అంటే మనకి ప్రవచనాలు, ప్రసరణ విభాగం మనకి బాగా గుర్తుగా ఉంటుంది. కానీ ఆయన ప్రవచనాల్లో విశ్వనాథ గారిని ప్రస్తావించకుండా ఇచ్చి నుంచి నేను ఏ సాహి ఏ ప్రసరణ మాట్లాడలేదు. ఆయన చెప్పకుండానే చెప్తారు విశ్వనాథ గారి ప్రభావం ఆయన మీద ఎంత ఉందన్నది. విచిత్రంగా సచిత్ర చిత్రరంగంలో ప్రవేశించినా కూడా ఈ నవమన్మధుడు నిత్య ఆధ్యాత్మిక మన్మధుడిగా మారి మనల్ని బాగా రంజింప చేస్తున్నారు. అటువంటి మా సమావేశానికి వారి ముఖ్యంగా రావడం మా సంస్థ మేము చేస్తున్న పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ వారిని మా తెలుగు రథం సంస్థ ఆహ్వానిస్తుంది. అలాగే శలాక రఘునాథ శర్మ గారు, దివాకర విశ్వనాథుల సమ్మేళనం శలాక అని ప్రస్తావించబడ్డారు. వారు గురుకుల శిష్యుడై సంప్రదాయబద్ధంగా సంస్కృతాంధారను ఆకర్షపెట్టిన అగస్త్యుడు, పాణినీయ వ్యాకరణాన్ని తెలుగు వ్యాఖ్యానంతో అందించిన మహేశ్వరుడు, వ్యాస భారత గంగను యథాక్షరంగా తెలుగు పాఠకరంగానికి అందించిన మహిళలు, భక్తులు, ధర్మశాస్త్రవేత్తలు, ఉత్తమ ఆచార్యులు, అత్యుత్తమ పరిశోధకులు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు, విఖ్యాత పండితులు, అపర తెలుగు వ్యాసులు దివాకర్ల రంగతరధాని గారి వినయ సౌజన్యాలను బ్రాహ్మణ్యమూర్తి సుప్రసిద్ధ రచయిత విశ్వనాథ సత్యనారాయణ పాండితి గడిమను ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారిలో చూడవచ్చు. వ్యాస సంఖ్యల ఆశ్రమాన్ని ప్రచారమే రఘునాథ శర్మ గారి జీవిత లక్ష్యం. శలాక గారి శతమానోత్సవం కూడా విద్వద్ముక్తుల సంప్రదాయ పాండితి నగరి ఈ రాజమహేంద్ర నగరంలోనే జరగాలని మా తెలుగు రథం సంస్థ ఆకాంక్షిస్తారు. శలాక వారు విశ్వగురు శలాక రచించిన ఆదిత్యధర దేవయం, మహాత్ములు మనుదీపాలు, కల్పవృక్ష వాగ్వైభవం, ఉత్తర గీతాస్వరణం, స్ఫురణాత్మక కలికలు, పంచామృత రసరాధిని, భాగవత నవనీతం గ్రంథాల రూపకర్త శలాక వారు. ఆదిత్య హృదయాన్ని భగవద్గీతతో సమానం చేస్తూ శలాక రచించిన ఆదిత్య హృదయం, భారతంలో గీత, రామాయణంలో ఆదిత్య హృదయం రెండు యుద్ధభూములుగానే చెప్పబడ్డాయని, రెండింటిలో శ్రోతలు అర్జునుడు శ్రీరాముడు దైన్యస్థితిలో వాటిని విని ఉత్తేజితులయ్యాయని ఒక అద్భుతమైన ప్రయోగం ద్వారా మనకి అందించిన మహానుభావులు శలాక వారు. వారు ఇరువురు కూడా మా తెలుగు రథం సంస్థ తరఫున వాదము నేదము అని చెప్పి ఒక వేదపరమైన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు రాజమండ్రి నగరంలో. ఈ సభకి వారు వచ్చి విశ్వనాథ గారి జయంతి సందర్భంగా రామాయణ కల్పవృక్షంపై ప్రధాన ప్రసంగం చేస్తున్న వారికి కూడా తెలుగు రథం సంస్థ నమస్కారాలు, కృతజ్ఞతలు జరుపుకుంటుంది. ఇంకా డాక్టర్ గారు కూడా మా సభకి ఒకసారి వచ్చి వారు మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి శ్రీనాథ సాహిత్యంలో అజరామరంగా పద్యాలు చెప్తారు. వారి హృదయ స్పందన రోగులకి ఒక విధంగా పనిపిస్తే, వారి సాహిత్య స్పందన మరింత మందిని రోగులకి కాకుండా దూరంగా చేస్తారని భావిస్తున్నారు. ఇంకా మా విశ్వనాథ గోపాల కృష్ణమూర్తి గారిని యాదృచ్ఛికంగా మేము చెర్ల గణపతి శాస్త్రి గారి జయంతి సభలో కలుసుకోవడం, వారితో పాటు వేదిక పక్కన నేను ఇంచు నుంచి కూర్చుని చెప్పి మునుగుతూనే కూర్చున్నాను. అటువంటి వారితో సమావేశాలి మళ్ళీ మా తెలుగు రథం సంస్థకి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వచ్చిన వారికి, ఈ కార్యక్రమానికి ప్రోత్సాహిస్తున్న ఆడిటర్ భగవత్ రామ్ గారికి, మాకు ప్రోత్సాహిస్తున్న రామావతారం గారికి, అందరికీ ఈ వేదిక ఇచ్చిన వారందరికీ కూడా తెలుగు రథం రామకృష్ణుడు గారు మీరు ఇంకా అప్పుడప్పుడు రఘునాథ శర్మ గారు ప్రస్తావన చేస్తూ కవి పండితుల సమక్షంలో నిరంతర అధ్యయనం, అలాగే వ్యాస భాగవతం ఈ ముందు చావాలి అధ్యయనం, శ్రీమద్ భాగవతం, కోదం భాగవతం అధ్యయనం, వాటి మళ్ళీ తన నష్టంతో వాటిని అందరినీ భద్రపరుచుకుని రోజు తినేదానికి వ్యవస్థ చేసుకునేటువంటి అంతటి దీక్ష పట్టుదల ఉండడం, దాని మీద ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కల్పించుకోవడం చాలా అరుదుగా చూస్తాం. మనకి సౌజన్యమూర్తి, సౌజన్య హాస్టల్ అధినేత, అనేక రకాలైనటువంటి సాహితీ కార్యక్రమాల్లో తన ప్రత్యేకంగా నిలుపుకున్నటువంటి వ్యక్తి కృష్ణరాయ గారిని కూర్చుంటే తప్పటి ఒక శోభ, గౌరవ విజయ శోభ సభ.
అటువంటి మంచి గాత్ర సౌందర్యం కలిగిన గాత్ర అంటే అందగాడు మంచి పాట కార్యక్రమం మంచి గాత్ర సౌందర్యం చక్కగా పాడగలను భక్తులు పాడగలను మంచి అందగాడు మానసికమైన ఔన్నత్యం కలిగిన వ్యక్తి డాక్టర్ టివి రాజేంద్రరావు గారు ఈ సభకి గౌరవ అతిథిగా దీనిలో వైసేవ నిమిషాలని మరి మన విషయం తెలుస్తారో అనుకుంటున్నాం. నమస్కారం. ఇంతమంది మీరందరూ ఎవరి మాటలు వినడానికి ఇక్కడ కూర్చున్నారో నాకు తెలుసు. నాకు 5 నిమిషాలు మాట్లాడుతున్నాను కానీ కోసం అంత సమయం కూడా తీసుకోకుండా ఆ విజ్ఞానాలు చిన్న విజ్ఞాన ప్రసాద్ చేశారని ప్రార్థిస్తూ సత్యనారాయణ గురించి కూడా మాట్లాడడం మొదలైన కానీ వారి గురించి మనలోకి కనిపించినటువంటి ఒక 2 పద్యాలు వారందరూ వారే రాసుకున్నటువంటి 2 పద్యాలు చదివి వినిపిస్తాను 5 నిమిషాలలో. ముందుగా అనిపించిన వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ పురుష ప్రసంగాలు చదవడానికి గౌతమ రావు గారు అక్కడ చెప్పడం దాని గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంలో మన ఊరికి కవి అయినటువంటి మన పెద్దలైనటువంటి మా అందరికి ఆత్మీయులైనటువంటి శ్రీ మల్లమ్మ సర్వేశ్వర స్వామి గారు ఒక స్వాగత పద్యాన్ని చెప్పారు విశ్వనాథ వారి యొక్క కర్మక్షాయ గురించి. చాలా అందమైనటువంటి పద్యం, గుండెల్లో నిలిచిపోయినటువంటి పద్యం. పాతాళం అంటే చాలా భూమి తవ్వుకుంటూ చాలా లోపలికి వెళ్ళాలి, అంతా చీకటిగా ఉంది. ఆ చీకటిని కూడా పారదోలడానికి ఈ విశ్వంలోని సమస్తమైనటువంటి దిగ్గోపించి ఉన్నటువంటి వెలుగులన్నీ కూడా పైనుంచి ఒక కల్పవృక్షం అనేటువంటి వెలుగుగా కిందిగాయట. అది దాని భావన. ఒక
కానీ విశ్వనాథ్ గారికి చాలా ఆత్మ అక్కడ ఉండే సాధించిన రోజుల్లో ఒక భాగంలో ఉండేది
అటువంటి వ్యక్తులు అందరూ కలిసిపెట్టి చేసినటువంటి సాహిత్య గోష్ఠులు ఎంత రమణీయంగా ఉన్నాయో వాటికి ఇప్పుడు మళ్ళీ ఈ కాలానికి మళ్ళీ పునఃప్రారంభంగా మనం భావిస్తున్నాం. ఇందాక మన కొంకణ శరణ్ గారు మాట్లాడారు, ఇది విశ్వనాథ్ గారు సాహిత్య విధానం ఉపాధి గంట రెండు గంటల్లో మనం మాట్లాడుకోవడం సాధ్యం కాదు. కానీ మన రోజు ఏంటంటే షణ్ము శరణ్ గారు లాంటి కొత్త నోటితో ఒక 5 నిమిషాల పాటు దేని గురించి అయినా మాట్లాడితే లక్షలాది ప్రజలు దాని మీద అభిరుచిని తెచ్చుకుని దాని మీద కృషి ప్రారంభిస్తారు. అంటే విశ్వనాథ్ గారు సాహిత్య అధ్యయనం చేయాలి, దాని యొక్క గొప్పతనాన్ని వచ్చి చూపించి వాళ్ళ అందరిలో వాళ్ళ అభివృద్ధిని ప్రోత్సహించి మళ్ళీ ఆ సాహిత్యాలను పునరుజ్జీవితం కావాలి అనే దృష్టితో శత్రు సర్వగారి ప్రసంగాన్ని మనం కోరుకుంటున్నాం. వారు దేని గురించి ప్రస్తావన చేసినా వారు చాలా అద్భుతంగా దాన్ని గమనీయంగా హృదయాన్ని చెప్పబడినటువంటి సహోదయ సరస్వతి వివేకానంద యొక్క అవరావతారం అనగానే మనందరికీ ఆనందం. ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ధర్మ ప్రతిష్ట కోసం రాజీవేని పోరాటం చేస్తూ ఆచరణ ప్రధానంగా అంటే ఒకరి దేవస్థానాన్ని ఇక్కడ నిర్మించి మనకు రాజమండ్రి వారికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఈ గౌరవ మహోత్సవంలో ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. మనకి స్వాగత స్వాగతం కలుగుతూ ఒక దీంట్లో 30 నిమిషాలు అన్నారు, కాస్త దాన్ని తగ్గకుండా మాత్రం దాని పేరు కావాలంటే 5 నిమిషాలు తీసుకునే సంబంధిస్తాం, కానీ దానికి తగ్గకుండా వారి ప్రసంగం మనకి ఉత్తేజితం చేయాలని శ్రేయోనుషంగ మానాథ శరసంగ ప్రౌఢవృషభవాన్మాధ్యత్తురంగ క్ష్మానూతన శతాంగ సంగతోష్ణీశ సౌరాంభుభంగ సునాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శివాయ వేదికపై వేదిక ముందు ఉన్నటువంటి సరస్వతి స్వరూపాలను నమస్కరించుకుంటూ ఈసారి రాజమండ్రి ప్రవచన దీక్షగా కాకుండా నేను గణేష దీక్షతో 9 రోజులు ఉండాలని వస్తే విశ్వనాథ గారు ఏంటి దేనికి మాట్లాడాలన్నారు. విశ్వనాథ గారి పేరు వింటే ఒక బలహీనత ఉందన్నారు. ఇందాక కొబ్బరిశంకర్ చెప్పినట్లుగా నేను ఒకరోజు కాదు ఎప్పుడు మాట్లాడినా విశ్వనాథ గారు లేదా ప్రసంగం వెళ్ళదు, ఎందుకంటే కల్పవృక్షం యొక్క ప్రభావం అందులో పద్యాల ప్రభావం మనసరించడం పడిన తర్వాత ఆయన ఇతర భావాలని కూడా చదివాక ఏ విషయం చెప్పినా అవి స్ఫురణకు వస్తూ ఉంటాయి పెడుతూ ఉంటాయి. అలాంటి విశ్వనాథ గారి గురించి స్మరించుకోవడానికి ఆయన జన్మదినం నాడు అవకాశం దొరికితే విడిచిపెడతానని ఆ కారణం చేత కొత్త సమయం ఏమైనా ఇక్కడ కేటాయించింది తర్వాత మళ్ళీ నా కార్యక్రమానికి వెళ్ళవచ్చు. అందులో పిలిచినది విశ్వనాథ గారి యొక్క కవితా రసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి మహాత్ముడు శ్రీ రామావతారం గారు ఆత్మీయంగా పిలిచాక ఒక ఆర్థిక పనులు సహకారమైనటువంటి వారు వాంగ్మయంలో ఎంత పరిశోధన చేసి తాను ఇస్తున్నారంటే నేను యువతకు స్ఫూర్తి కలిగించాలి అని అనిపించింది. దానితో ఈరోజు పెద్దవారు దర్శనం చేసుకునే అవకాశం కూడా కలిగించిందని ఇక్కడికి వచ్చి విశ్వనాథ రావు యొక్క వాంగ్మయం గురించి పలానా విషయం చెప్పడం అనలేదు, కానీ ఇంత ముందు నన్ను అడిగే పక్షాత గురించి మాట్లాడాను సార్. అది కొంత ఇది కొంత కలుపుతున్న విశ్వనాథ గారిని స్మరిస్తాను. బహుశక్తి విశ్వనాథ గారి రామాయణం గురించి ఆయన గొప్ప కవి పండితుడు భాషావేత్త, దానితో ఆయన కవిత్వంలో చూపించినటువంటి రకరకాలైనటువంటి అహంకార విషయాలు వాటి యోగులు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ విశ్వనాథ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే విశ్వనాథ గారు ఒక మహాయోగి, అది ప్రధానమైనటువంటిది. ఆ మహాయోగిగా ఉన్నటువంటి వారు తీసుకున్న యోగ కవితాయోగం కవితాలు తపస్సు చేసేటువంటి శ్రీకంఠ అని చక్కగా ప్రకటించారు ఆయన కల్పవృక్షం. తన కవిత్వం ఉంది ఆయన తపస్సు, అది ప్రధానంగా రకరకాల విషయాలను కవిత్వం రాసి ఉన్నారు. విశ్వనాథ గారు కూడా రాసింది రాయడంలో రాశారు, రకరకాల ప్రక్రియలు రకరకాల వృత్తాంతాలు గొప్ప గొప్ప శైలి విన్యాసాలు శిల్పాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా అది వాంగ్మయం అంతా కూడా ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వెళ్ళింది. అదేమిటంటే సనాతన ధర్మం, మరొకటి కాదు, సనాతన ధర్మం అనే ప్రాణం
సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడమే ఆయన వాంగ్మయం యొక్క లక్ష్యం. అందుకని వాంగ్మయంలో ఉన్నటువంటి ఇతర సరికాల లోతులు ఎన్ని చెప్పినా ఆయన వాంగ్మయం ప్రతిపాదిస్తున్న సనాతన ధర్మాన్ని మనం చెప్పకపోతే ఆయన హృదయాన్ని మనం ఆవిష్కరించినట్లే అవుతుంది. ఆయనే మిథ్యాకరంలో ఒక మాట అంటారు, వేదములలో నీ వేదాంతములలో నీ విమలార్థ చదివి వాదించు నా కైతా. తన రచన యొక్క లక్ష్యం ఏంటంటే వేదాలలో వేదాంతములలో ఉన్నటువంటి నిర్మలమైన ప్రయోజనం అర్థం అంటే కేవలం భావం అనే కాకుండా ప్రయోజనం కూడా తీసుకుంటే విమలార్థ చదివి వాదించు నా కైతా. తన యొక్క మొత్తం వాదన యొక్క లక్ష్యం ఏంటని వేద వేదాంతాలలో చెప్పబడినటువంటి ఏ మహాప్రయోజనం ఉందో ఏ మహాభావం ఉందో అది చెప్పడమే నా యొక్క రచన యొక్క లక్ష్యం. దీన్ని బట్టి ఆ లక్ష్యం దిశగా తన రామయ్యాన్ని అంతటిని కూడా నడిపించినటువంటి మహాత్ముని సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చిన సరస్వతి అవతారాలని ఒక మహాయోగి అని ఆయనే కల్పవృక్షంలో తన కవిత్వానికి ప్రయోజనం ఏమిటో ఆయన చెప్పారు. రామయ్యానికి ప్రయోజనం ఏమిటో ఆయన ఎన్నో చెప్పచ్చు, కానీ విశ్వనాథరామయ్యానికి ప్రయోజనం ఏమిటో ముందు కవిగా తాను తన కవిత్వం నుంచి ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో ఆయన చెప్పారు. సద్యో నిర్గతమైన సత్వ కవిత సంభారం నీకు నైవేద్యం నిచ్చితి రామచంద్ర ప్రభువ విశ్వాసం కూడలే ఆద్యం వైతను జీవలక్షణము సంభారింపందలే సత్కృపం హృద్యమై తను నీవితేజము సారీపందలే గుండియం. ఎలాంటి కవిత్వం అంటే సత్యో నిర్గతమైన సర్వ కవిత సంభారం అదే ఆయన చెప్పిన సర్వ కవిత సంభారం అంటే సర్వ సులక్షణ సంపన్నమైనటువంటి భావన అది కేవలం కల్పవృక్షమే కాదు అది జీవితాంతం చేసే వాళ్ళ తపస్సంతా కూడా నీకు నైవేద్యం ఇచ్చింది పరమాత్మను సమర్పించుకుంటున్నా. ప్రయోజనం ఏమిటి అంటే ఆజ్ఞంబైతను జీవలక్షణము సమాపించుకోవాలి అది ప్రధానమైనది. జీవలక్షణం అంటే చచ్చు చుట్టు చుని మనల్ని చర్చని చెప్పడం ఆ జీవలక్షణం పోగొట్టి అది పోవాలి అంటే ఉద్యమంబైతను నీటితే ఏమో సారీపండదే ఉంది అచ్చంగా పూర్వకులని శ్రీ కైవల్య పదంలో కోరుటకనే చింతించడం అన్నట్లుగా తన రామయ్యానికి కూడా మోక్షమే పరమావధిగా చెప్పినటువంటి వాడు భారతీయ మహర్షి. ఈ పరమ పురుషార్థాన్ని పరమ ప్రయోజనంగా భావించాలని శాసించాడు. ఆ పరమ పురుషార్థమే ప్రధానమని రచన సాగించాడు. దానికోసం చేసిన రచన అయితే అది యోగ మనుడిక అది విశ్వనాథ వారే కల్పవృక్ష రచనంతా చేసిన తర్వాత ఒక చోట అంటారు లోకమును గది కావ్యము నాకది సాధన. ఒక్క మాట చాలు లోకానికి కావ్యం తనకేమిటి సాధన ఎలాగంటే ప్రతి అక్షరాన్ని ప్రతి పద్యాన్ని ప్రతి ఛందస్సుని ప్రతి భావాన్ని రామచంద్రాత్మగా నేను దర్శించి చేసినటువంటి ఒక సాధన అంటే అందుకు తన కవిత్వం అంతా ఒక సాధన. ఆ సాధన ఈ జన్మతో మొదలుపెట్టి ఉంటే అంత పరిపూర్ణంగా అంత వృత్యంగా మనందరి సాధనకి కూడా ఉపకరించేటట్టు ఉండదు. అనేక సాధనలు పండి ఆ మహాయోగి మొదలు అందుకే చెప్తారు భ్రష్టయోగుని కవి జన్మ పడిసినాడా ఒక మాట. భ్రష్టయోగు అంటే గత జన్మ అనేది సాధనలు చేసి ఏదో కాసింత ప్రారంభం మిగిలి అక్కడ యోగం కాస్త కుంటుపడితే అది పరిపూర్ణం చేసుకోవడానికి జన్మించిన వాడు భ్రష్టయోగి అంటారు. అలాంటి భ్రష్టయోగులు ఇస్తున్నారు. అందుకే రామయ్యాన్ని ఆయన్ని ఒక యోగంగా ఒక యోగిగా కాస్త నాకు ఇచ్చిన సమయాన్ని సత్వనియోగపరచుకుంటూ చెప్పే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వృద్ధి విప్పడం జరిగింది. ఎందుకంటే విశ్వనాథ గారి గురించి చాలాసేపు మాట్లాడే ఉత్సాహం ఉంటుంది, మాట్లాడించే శక్తి విశ్వనాథ గారి గురించి. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడారంటే నేను ఉత్సాహం పడతానంటే నాకు పాండిత్యం కాదు ఆయన కవిత్వం అనుభవించారు కనుక అనుభూతిని పావరిస్తే ఎంతసేపైనా మాట్లాడచ్చు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అనేక విధాలుగా మనం కల్పిస్తే కాసేపు స్మరణ చేసుకుంటున్నాను. ఎప్పుడో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర నగరాల్లోనూ మళ్ళీ విశ్వనాథ గారి గురించి మాట్లాడే అవకాశం లభించినప్పుడు ముందే కోరుకుంటున్నాను రామావతారం గారి గురించి చదివింది కదా. సరే ముఖ్యంగా మధ్యాత్మరులు అనే అంశం మిత్రుల ద్వారా నిర్ణయించుకున్నాను కనుక అందులో కొన్ని కొన్ని నిజానికి నేను ఇక్కడ వ్యాఖ్యానం చేయగలేదు. మధ్యాత్మరులు వింటూ ఉంటే చాలా అద్భుతం. మధ్యాత్మరులు అద్భుతమైన ఛందస్సు. నేను ఛందస్సు ఎక్కువ చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ మధ్యాత్మర కూడా మన నన్నయ్య గారు పండించినటువంటి పద్యాలలో ఒక అద్భుతమైనటువంటి మధ్యాకర ఒక చక్కటి బదులు ఉంటుంది, సంగీతం తూగు ఉంటుంది. దానికి మించి చదువుకుంటూ ఉంటే ఒక గద్యం చదివినట్టుగా కూడా ఉంటుంది, మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఈ మధ్యాకర మనం చదివిన తర్వాత విశ్వనాథ్ గారు యోగి అని మరింత నిర్ణయమైపోతుంది. జీవుని వేదనని ఏదైతే అన్నారో దానిని విప్పి చూపించారు
ఈ మధ్యాహ్నం మొత్తంగా ఇది చదువుతుంటే మనం కూడా ఆధ్యాత్మిక సాధనకి మరింత వన్న తీర్చుకోవచ్చు, ఆ మార్గంలో ప్రయాణించడానికి కావలసిన దిక్సూచకులు పొందవచ్చు అన్న విధంగా రచన జరుగుతుంది. సుమారు మధ్యాహ్నాలు శతకాలు 10 రచించారు. ఈ 10 కూడాను భగవంతుడికి సమర్పించారు. ఇది ఆయురాత్మకమైనటువంటి గ్రంథం. అంటే వెంకటేశ్వర స్వామిపై శేషాద్రి శతకం, అదేవిధంగా భద్రాచల రామచంద్రమూర్తి మీద మున్నంగి వేణుగోపాల స్వామి, తన అందమూరులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వీరిపై రచన చేశారు. ఇక శివుడికి సంబంధించి తన కులస్వామి అయిన నందమూరు విశ్వేశ్వర కులస్వామి ఆయనపై రచన చేయడమే కాకుండా శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు, అదేవిధంగా ద్రాక్షారామ భీమేశ్వరుడు, నెకరికల్లో ఉన్నటువంటి శివక్షేత్రం, ఇలా అనేక రకమైనటువంటి వాటిపై రచన చేసి మొత్తం 10 మధ్యాహ్నాలు కనబడతానికి ఈ 10 మధ్యాహ్నంలో ఏ ఒక్క శతకం పట్టుకున్న కొన్ని రోజులు చెప్పవచ్చు అన్నట్టు ఉంటాయి. అది వాటిలో స్థానిక పురాతనంగా కొన్ని కొన్ని స్వీకరిస్తూ ఒకటి శ్రీగిరి శతకం, శ్రీ కాళహస్తి శతకం, భద్రగిరి శతకం, కులస్వామి శతకం, శేషాద్రి శతకం, ద్రాక్షారామ శతకం, మున్నంగి శతకం, నెకరకల్లు శతకం, నందమూరు శతకం, వేములవాడ శతకం, ఇవి 10. ఈ 10 కూడా భగవంతుడు చేసిన ప్రార్థన అయినప్పటికీ ఇందులో జీవుని వేదాన్ని నివేదించడం కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకనొక అనుభూతిని మీరు చూపిస్తుంటారు. ప్రతి చోట కూడా అనుభూతి ప్రధానంగా కనబడుతుంది. తాను ధ్యానానుభూతులు, అదేవిధంగా తాను చేస్తున్న సాధనలో లోపల అంతర్ముఖ ప్రయాణం, బయట ప్రపంచ వ్యవహారం వల్ల ఏర్పడుతున్న బహిర్ముఖత్వం, ఈ రెండింటి మధ్యలో కొట్టుకులాడుతున్నటువంటి తపన, ఇవన్నీ కనబడతాయి. ఇవి చూస్తుంటే కవిత్వం, పాండిత్యం మొదలైన వాటి కంటే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకుడు నిజాయితీగా శ్రద్ధగా సాధన చేస్తున్నప్పుడు తనలో కలిగే కష్టాలు, అందుతున్న అనుభూతులు, కలుగుతున్న తపనలు ఇవన్నీ గోచరిస్తుంటే ఏదో ఒక యోగ శాస్త్రమో ఒక భక్తి శాస్త్రమో చదవబడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. భక్తి, ధర్మము, జ్ఞానం ఈ మూడు పుష్టి కలిగినటువంటి ఒక యోగం విశ్వనాథ గారి కవిత్వంలో కనబడుతుంది. విశ్వనాథ గారు చాలా నచ్చని మనసు, ఆ ఆర్ద్రత లేకపోతే రచన రాదు. కఠినంగా కవిత్వం కనబడుతుందంటారు కానీ లోపంతో ఆర్ద్రమే, ఎందుకంటే రస లక్షణమే ఆర్ద్రత, రసత్వం లేని కవిత్వం లేదు, కానీ ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత విశ్వనాథ గారి కవిత్వంలో మాట బరువు తెలిస్తే ప్రతి పదానికి గుండె కలిగి కన్ను చవరిస్తుంది. అటువంటి ఆర్ద్రతను సాధించిన మహాకవులలో విశ్వనాథ గారు మొదటి స్థానంలో ఉంటారు. అంతేకాదు సర్వేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా జయ జయ పూర్వ మహాంధ్ర కవీంద్రవ చక్రమ చక్రమ సాధుకృతి, ఆయన అంటారు ఎనకు పురాంధ్ర కవీంద్ర సంస్కృత, పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగిన, అంటే పుర ఆంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి, తన పూర్వమైనటువంటి సమస్త మహా సంస్కృత కవులు, మహా ఆంధ్ర కవులు వాళ్ళందరి యొక్క సాహిత్య ప్రకాశము ఆయన వెలుగు ఆయన పరుగుల్లో వెలుగుతూ ఉంటుంది. కనుక విశ్వనాథ వారి వారి వాహనమై ఒక్కటి జరిగితే చాలు ప్రాచీన మహాత్ములు వాహనమై అంతా చేరి. అటువంటి మహాత్ములు చిన్న చిన్న మాటలు కొన్ని చోట్ల గట్టి గట్టి సమాచారంతో మరికొన్ని చోట్ల ఈ మధ్యాకరణలో చూపిస్తున్నటువంటి భావాలు ఎంత విశేషంగా ఉంటుందంటే ధిషణాహంకార సంభాతలో పరమీమని మూర్తి అని అంటాను. కానీ ఆ ధిషణాహంకారం వెనకాల నిరహంకారమైన సర్వసమర్పణ భావం ఎంత గొప్పగా కనబడుతుంది. ఆయన పూర్వపోరు పట్ల ఆయనకు ఉన్నటువంటి వినయం, తన హృదయంలో భగవంతుడి ముందు తనని తాను కుంచుకుని మాట్లాడడం అనేటువంటి భావం, భక్తికి అవసరమైనటువంటి నైత్యానుసంధానము అనే లక్షణాలు వారు రామయ్యంలో చూస్తుంటే ఎంత మెత్తదనము, ఎంత వినయం సాధనకు అవసరం అనిపిస్తుంది. ఒక సాధనా దృష్టితోనే ఆ రచన మనం పరిశీలిస్తున్నాం. కనుక నేనెంత, నా బ్రతుకెంత, సృష్టిలో నిజము నా వంటి మానవులు మూడు కాలముల పుట్టుచు మళ్ళించున్నా కానగా సర్వదేవ సర్వదేశములయందు జగంపు ఒక పెద్ద సునాపరంపు శ్రీశైల మల్లికార్జున మహా. నేనంతా నా బ్రతికెంత ఈ మాటలు ఆడుకు మాట్లాడుతున్నప్పుడు మధ్యాహ్నాలు కల్పవృక్షం తర్వాత రచనలు, ఎందుకంటే కల్పవృక్షం రచించిన తర్వాత రచిస్తున్నట్టుగా అనేటువంటి మనకి పద్యాల ద్వారా అందిపోతూ ఉంటుంది. కానీ ఇందులో మాటలు చాలా తేలిగ్గా ఉంటే తేడాగా ఉంటాయి. ఇప్పుడున్న కొద్దిపాటి సమయంలో వీలైనంత విశ్వనాథ చెప్పాలనిపిస్తుంది వ్యాఖ్యానం. అందుకే వ్యాఖ్యానం అవసరం లేని నేను పద్యాలు మాత్రమే చెప్తున్నాను. మనకి ఉత్తుల గజల ప్రక్రియలు ముషాయాలలో వహ అనిపించేటటువంటి ఉంటాయి. అలాంటి విశ్వనాథంలో చాలా ఉంది ప్రతి పద్యం. అది కోరి కవేలా మందగా తోలికొని పోవచ్చుండ
దారి ప్రక్కన ఉన్న పచ్చి గడ్డిపై తారాలు పశుల తీరుగా ఉన్నది జనుల పొగ తెలివి సర్వం చూరబుచ్చదలు శ్రీశైల మల్లికార్జున మహాలింగ. ఇది అత్యద్భుతమైన భావన చెప్పారు. సాధారణంగా ప్రవచనాలను వైరాగ్యము యోగము చెప్పేటప్పుడు ఈ పద్యం ఒకటి చిత్రం అవుతూ ఉంటుంది. కబేరా కబేరా అనేది చాలా మందికి తెలుసు. ఆ జంతువుల వధ్యశాలకు తీసుకువెళ్ళేటప్పుడు వాటి కట్టి తీసుకెళ్తుంటారు. ఆ తీసుకువెళ్తున్నప్పుడు తోవలు ఆ జంతువులు ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి గడ్డి వైపు ఆశలు తిరుగుతుంటారు. వీళ్ళు లాగి తీసుకెళ్తుంటారు. వెళుతున్నది వధ్యశాలకి, ఇంకా గడ్డి మీద ఆశ. మా బతుకు కూడా అంతేనేగా, పోతున్నది మరణం వైపు, కానీ వైరాగ్యం అనేది లేకుండా ఇంకా భోగాసన వైపు ఉంటున్నామన్నారు. ఎంత అద్భుతమైన ఉపమానం! మనలో మనం వైరాగ్యం వైపు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఇంకా విషయాలు. కొందరు అంటే 70 ఏళ్ళు వచ్చాయి, ఎవరి సాధారణ ధరలేదండి, ఇప్పటి నుంచి ఆ స్థితి ఎందుకోగలం, ఒంటికి 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎప్పటి నుంచి ఎప్పుడు ధరిస్తాం? అందుకే మనకి బాల్యకి తెలుసు, వీడి ఇప్పటి నుంచి తొందరపడలేదు కనుక వీడికి ఎప్పటి నుంచి ఎవరక్కర్లేదు ఆయనకి తెలుసు. అది భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడల్లా తపన ఎలా ఉండాలి, ఈ తపనను దాని చెప్పినట్టు అంతర్ముఖ బహిర్ముఖాల మధ్య జరుగుతున్న ఘర్షణలో సహకరించవచ్చు శరీరం. ఈ శరీరానికి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, బయట ప్రపంచంలో దొరికే భోగాలు అనుభవించే శక్తి, అది చేత కాకపోతే లేదా తపస్సు చేసేది చేయగలిగే యోగశక్తి, ఈ రెండింటిలో ఏమిన్నానని భోగాలు అనుభవించి జరిగే శక్తి ఉంటే ఇహలోకమైన సుఖపడచ్చు. తపస్సు చేయగలిగేటువంటి నిగ్రహం నిష్ఠ ఉంటే పరమ లభిస్తుంది. రెండూ పొందడానికి వీలు లేని శరీరం ఇచ్చేవి అని అనుకున్నాను. ఇది తపోయోగ్యమవు తలువు నా చేత నెత్తించలేదు, ఇది భోగయోగ్యమవు తలువు నా చేత నెత్తించలేదు, మది భోగవాంఛ కనపడదు. ఆ మాట ఇంకా ఇప్పుడు నాకు మది భోగవాంఛ కనపడదు. వేరుజన్మ తపక్షమమును రథమాని, కనీసం తర్వాత జన్మలో లేదా తపస్సు చేయగలిగే శక్తి ప్రసాదించలేదా అంటే నిజమైన తపస్సు చేసేటువంటి మాట. ఇటువంటి వారు ఒక జన్మ అక్కర్లేదు, తన జన్మే తపస్సుగా చేస్తున్నాం. వేదాంతమలలోని వేదమలలోని విమలార్థ జయము బాధించు నాకే. విశ్వనాథ వారి పైన ఒక భయంకరమైన విమర్శలు ఆయన కాలంలో ఉన్నాయి. ఇప్పుడు మనం అందరికీ కూర్చొని మనస్కరిస్తున్నాం, కానీ ఆ రోజు కాసింత కుర్రక వేయడం విశ్వనాథ వారిని నిందించడం కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ చదివితే ఎవరిని నిందించారు, చదవకుండా వాళ్ళకి తయారయ్యారు. దానికి ఆ నాడున్నటువంటి పాత్రికేయ వర్గంతో కూడా సహకరించారు. అదేమిటో కాదు, ధర్మం గీతే మరేమిటి లేదు. ఇక్కడ సాహిత్యంలో సాహిత్య రసాస్వాదాన్ని వాదనలో పనిలేదు. వాళ్ళు ఏ వాదంలో కవిత్వం చెప్పిన బట్టి కూడా అందులో కవిత్వం అనే వస్తువుంటే ఎవడైనా ఆస్వాదిస్తారని తెలుసుకోవాలి. అలాంటి కవిత్వాన్ని వాదనలో దించేసి కవిత్వం అనేది చంపేసుకున్న కాలంలో మనం ఉన్నాం. ఈ కాలానికి గాంధీ కాలం అప్పుడు వచ్చింది. అప్పుడు అనేక రకమైన ప్రతికూల వాంగ్మయం ఉంది. విశ్వనాథ వారు ఒక్కరే ఆయన సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకుని సంప్రదాయ మార్గంలో రకరకాల ప్రక్రియలు పండించారు. అభిమానులు తక్కువ లేదు. ఇంకా చెప్పాలంటే ఆధునికులు అనుకునే వాళ్ళ కంటే ఎక్కువ అభిమానం విశ్వనాథ వారు పండితులే కాదండి. ఆయన ఒకసారి తన యొక్క రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటే పచ్చడి సమయం లేదు ఆపేశారు. ఆపేసి అక్కడ గొడ్లు కాచుకునే వాళ్ళు లేచి నోటి దగ్గర కూడి తీసేసేవాడు బాబు అన్నాడు. నా ప్రభుత్వం అర్థం కాదు, అందరూ అంటారు నీకు అర్థం లేదంటే నీకోసం చెప్తాను. అలాంటి ఒక మాట అన్నారు, నేను విప్లవకు తెలియని విశ్వనాథ్ గారు చాలా గొప్ప మాట. విప్లవం ఎప్పుడన్నానంటే లోకమంతా ఒకదానికి అనుకూలంగా మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటే దానికి విరుద్ధంగా ఒకరు మాట్లాడగలిగితే వాడు విప్లవం అన్నారు. ఇప్పుడు మీరు అందరూ కూడా ధర్మ వ్యతిరేకలు ధర్మ ప్రతికూలంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కడిని విడిగా ఊరందరినీ ఒకదాన్ని ఇప్పుడు కట్టకూడదన్నట్టుగా నేను ఒక్కడిని ధర్మం గురించి మాట్లాడుతున్నాను కనుక నేను ఒక్కడిని విప్లవం అని అన్నాడు. అది నిజమేనండి, విప్లవం. అయితే సనాతన ధర్మం యొక్క విజ్ఞానము దాని గొప్పతనం ఆయన ఎన్ని రకాలుగా అందించారంటే కవిత్వంతోనే కాకుండా నవలలు. ఇప్పుడు యువతకి నేను చేసుకుంటున్న విన్నపం ఏంటంటే నవలు చదవండి, అర్థం కాదని భ్రాంతి, చదవడం మొదలుపెట్టి విడిచిపెట్టడం అనేది సమస్య. నేను ఈ మధ్య అమెరికాలో కవిటీ కొరవాడు విశ్వనాథ్ గారు పురాణ వేరు గ్రంథం అంతా చదివి మాట్లాడితే మురిసిపోయింది. తెలుగు చదువుకోలేదు అతను, సంస్కృతంలో డిగ్రీలో, కానీ పురాణ వేరు గ్రంథమాలు ఎంత గొప్పతనం ఉందో అని అనర్థంగా చెప్పగలరు. ఎందుకంటే గుండె తిప్పి చదివారు ఏమి లేదు. ఒక్క మాట నాడు చాలా ధర్మం. మీ ప్రవచనాన్ని విశ్వనాథ్ గారి పద్యాలన్నీ విన్నాక నాకు ఆయన రచన చదవాలని బుద్ధి పుట్టి కల్పవృక్షం కొని చదివాను. తర్వాత ఇది నవల్లని చదివాను. అతను అర్థం కాదని భావం మొదటి ప్రతి వాడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే నేను సంస్కృతం అందరం చదవకముందు విశ్వనాథ్ గారు చదివి అర్థం చేసుకుని తర్వాత చదివాను కనుక అనుభూతి చెప్పగలుగుతున్నాను.
మధ్యాకరణ తర్వాత మాట వేదములలోని వేదాంతములలోని విమలాత్మతను వాదించు నా కవిత వాని శత్రువై వలను నీ జగము అనాది పంతులు నీవు ఇద్దరం కూడా నన్ను వేరుపడుతా రోజు నాకెచ్చట. ఇది భగవంతుడు తనను అనుగ్రహించాలి ఇంకా అనుగ్రహించలేదే తపంతో నువ్వు నన్ను దూరం పెట్టేశావు. పోనీ లోకానికైనా చేరుకోదామంటే వేదాల్లో ఉన్న విషయాలు నేను చెప్పడం చేత లోకం నన్ను దూరం పెట్టాడు. అటువంటి కాకుండా చేసేదేమిటయ్యా చూడుతున్నాను. అంటే ఎవరైతే ధర్మం గురించి చెప్తారో వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుడు. అందుకు నన్ను ఏ విడిచిపోయి పెట్టేదేమిటయ్యా అంటున్నాడు. గొప్ప విషయం ఏంటంటే నా కవిత్వం అన్నో పాండిత్యాలు చదివింది, 10 పుస్తకాలు చదివింది, తను 11 పుస్తకం రాయించాలి. అలా రచన చేయడం గొప్ప కదండి. అందుకు అనుభవ పరమార్థహీన భావములని ఎల్ల గుర్చి తనను వారులు వారు చెప్పినట్టు శబ్దములు అర్థములను నేను నేను పోగలరా. శివుడు ముందు కూర్చుని పెద్దవాళ్ళందరూ చెప్పినవి పిల్లలు అన్ని కలిపేసి కవిత్వం చెప్పుకుంటే ఆ శివుడిని సంతోషిస్తాడా? నవ్వుతాడు. నాకు ఆనందించి కాదు, నీ పెదవిపై నవ్వు నెలసి చూపవును. కానీ నేను మీ చదువుతుండే పెదవుల మీద ఆనందించి నవ్వేం కనిపించట్లేదు. ఎందుకంటే నేను చాలా విన్నాను అంటాడు. ఇది చెప్పేటప్పుడు ఎంత అహంకారం వదులుకుంటే విశ్వనాథరాజు మహాకవి సామూహిక మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎంత రచించినా లేదా అది నిజమైన కవిత్వం తెలిసేవాడు. కవిత్వం చెప్తున్న సిగ్గుపడతాడు. అది విశ్వనాథరాజు కవిత్వం అని నాకుండా ఆయన ఇచ్చింది తత్వం. ఆయన తాత్వికుడు, ఆయనకి యోగి, ఆయన మామూలు కవి రచయిత కాదు. ఈ భావం తెలిస్తే చాలు. అనుభవ పరమార్థహీన భావములవి ఎల్లప్పుడు వచ్చి గొప్ప మాట అద్భుతమైన మాట. అనుభవ పరమార్థహీన భావములు అనుభవం పరమార్థం అది లేనప్పుడు ఆ భావం కూర్చి చెప్తే ఎలా ప్రభుత్వం. అందుకేమో నీ పెదవులపై హర్షించే మందహాసం నాకు కనబడట్లేదు. ఇంకా అయితే పిల్లల మందుకు పెద్దవాళ్ళు అన్నట్టు అవుతున్నా. అసలు నిన్ను పిలవాలంటే ఎలా పిలవాలయ్యా పరమేశ్వర? నా గుండె పెకలించుకొచ్చు నా ప్రాణనాలను చీర్చు వాగర్థములతో నిన్ను పిలువలా? ఇలా నేను పిలుస్తున్నానే, ఇంత పిలుస్తూ ఉంటే కొద్దిగా కొన్ని స్పందన రావట్లేదా? ఇదే మాట అద్భాత ప్రమకాళి శంఖముల పిల్లై జాట వీధి అక్కడ ప్రమదనాలు శంఖాలు ఎదుగుతూ ఉన్నాయి కైలాసంలో. దానికి తోడు యాజ్ఞికులు ఎత్తిని చేస్తే మంత్రంలో చెప్తున్నారు. నీ నెత్తి మీద గంగ జటాలు తిరుగుతుంది. ఎంత జరుగుతుంటే అయ్యో శివ అదుకోవాలనే నా మొర్ర అన్ని శబ్దాలు గాలి చెవిలో తెరగలుగుతుంది అయ్యా. అంటే అర్థం ఏంటంటే నువ్వు నిన్ను స్పందించగలిగే శబ్దం నా నుంచి వస్తుందా? తన పూర్వకంగా చెప్పిన మాటను విడిచిపెట్టి నా అనుభవ పరమార్థంతో వాగర్థములు గుండెని తగలించుకుని ప్రాణనాలను జీవించుకుంటూ వచ్చిందని పిలిస్తే ఒక ఆర్తితో ఉన్నవాడు ఏడ్చినప్పుడు ఆ ధ్వని ఇన్ని ధ్వని నుంచి చెప్పుకోవాలనే కష్టం. పైగా నిశ్చలంగా ఉన్నవాడిని కదిలించడం మహాకష్టం. నువ్వు స్థానుడు, స్థానుడిని నిన్ను కదిలించాలి అంటే ఈ సన్న గీర తరగడానికి ఈ ఆర్తత్వం కలిసి శక్తివేయా స్వామి అడుగుతున్నాడు. అంటే పరమేశ్వరుడు తన పదికెంత పరమేశ్వరుడు వాక్కు అతీతమైన మనుషులు అదే ఇక్కడ నీ పరమనిశ్చలతలో గీరగా సన్న తరగలని నీలలో ఇక కథలు సోదకర్పడుని శ్రీశైల మల్లికార్జున మహానిక. పైగా ఈ లోకంలో నన్ను కూర్చోబెట్టవు, నిగ్రహించుకోలేదు నన్ను తింటున్నా. నిగ్రహించిన సాధన చేయలేదు కనుక నేను అనుగ్రహించను అన్నాను. ఇది ఎలా ఉన్నదంటే ఊరక విండిన వాణి కొనిపోవుట, ఒక సంతలోన కూర్చుండక పెట్టుట, ఏ పదార్థం కోరరాదుట, కోరిన చో తల కొరుకొని తెచ్చుకున్నట్టు ఏమి సుమత్వం ఇది శ్రీశైలం. ఒక పిల్లాన్ని తీసుకుని స్వీట్ స్టాప్ లో కూర్చోబెట్టి ఏ అడక్కు అని వెళ్ళిపోయాడు తండ్రి. తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ వాడు అడక్కు ఏం చేస్తాడు అని చెప్పి పరమేశ్వరుడు అంటూ మళ్ళీ ఈమె పోయి సంత చోతం అనొచ్చు నాదేమో తల్లి. అంటే నా కర్మ కొద్ది నన్ను దించేవాడు, నువ్వు దించేవాడు నన్ను అనడా సంస్కారంలో మాట్లాడుతున్నాను. ఈమె వచ్చి మట్లు వచ్చినావు నా పెత్తనము కైవసంపూర్ణ చేసేటువంటిది అందుచే కైమోర్తి నీకు ప్రవచించుకోమని శ్రీశైల మల్లికార్జున మహానంద. పైగా ఈ నిరంతర క్షాపరాయణ విశ్వనాథాలు మర్చిపోతూ కబుర్లు చెప్తూ కవిత్వాలతో కాలక్షేపం చేయలేదు ఆయన. అది సంపూర్ణంగా క్షాపరాయణ. అది
అనేక కల్పవృక్షంలో చూపిస్తారు. కల్పవృక్ష రచనకి ఆయన రామతారక మంత్రాన్ని కొన్ని కోట్లు జపించిన వాడు, ఆపదుద్ధారక అమ్మన్ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నవాడు. అందుకే అక్కడ కల్పవృక్షాన్ని రచించలేదు. ఆ ఇద్దరు అనుగ్రహం అంటే మనకు అర్థమవుతుంది. అందుకే హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళేటప్పుడు ఒక అత్యద్భుతమైన దృశ్యాన్ని ఇస్తారు. చిక్కలతో ఒక పైకి చివరి శిరసుమైన పతాకగా చెంగలింప అపదుద్ధారముండైనట్టి స్వామి పంచభూత మనోగత ప్రతిభులను చూసుకున్నాడు. ఇది అర్థంగా ఉండి గ్రహించాలి. మంత్రశాస్త్రం తెలిస్తే ఆపదుద్ధార హనుమన్ మంత్రమూర్తి అంటే ఏమిటో తెలుస్తుంది. అది కలుగుతూ మంగళూపాయ్య కృపజుడు మారుతీయ. అందులో మూలమంత్రాల శ్లోకంలో ఎలా పెట్టారు. అందుకే ఇవాళ విశ్వనాథ గారు యోగి అని చెప్పడం దీన్ని శీర్షించాలంటే ఆయన మంత్రయోగి, ఆయన ధ్యానయోగి, ఆయన అంతర్ముఖ సమారాధన చేసేటువంటి ధ్యానయోగి. ఆ యోగ లక్షణాలు అనేక విత్వాలను కనబడుతున్నాయి. భగవంతుడు ఒక మాట అంటున్నారు అత్యద్భుతమైన, నిజానికి ఒక కవిత్వ పరంగా ఇది అర్థం గజరిసలాగా అత్యద్భుతమైన అభివ్యక్తులు ఇంకా కనబడుతుంది. ఒకటి నిశ్చయమైతే బయట ఎచ్చకండియో నీవు ప్రకట శైవానేక కథలలోని రూపాలతో రా. ఇప్పుడు నా బాగా సాధన చేస్తుంటే తెలిసింది ఏంటంటే ఎన్నో పురాణాల్లో నీ రూపులు అనేకం చదివాను నేను. వాటిలో వస్తావేమో అని ధ్యానం చేస్తే వాళ్ళ లాభం తెలిసింది. ఎలా నువ్వు వస్తావంటే ప్రకట మత్తాలంబు పట్టు మంచులు పదిలిరావలేదు సుఖము దుఃఖం శైలీ కాల. ఆ మాటలో పట్టు మంచు ఇదండి తెలుగుదల ప్రకట మత్పాలంబు పట్టు మంచులు పదిలిరావలేదు. ఈ మాట రాయగా కాబట్టి సాధారణ కార్యాలు రాలేదు. భూమధ్యంలో జ్యోతిర్లింగాన్ని ధ్యానిస్తూ నేను జాగ్రత్తగా ఎంత ప్రయత్నించినా నువ్వు ప్రకటింపబడాలి అక్కడ. ఆ ప్రకటింపబడిన పట్టు మంచును పదవి కావాలి అనేటువంటి గ్రంథిభేదం అనేది అంత దగ్గర చూపించాడు మహాలి. అంతేకాదు అందరూ బతికేస్తున్నాం, నేను బతికేస్తున్నాను, ఆయన ఉంటుంది పోతాం. కర్పూరం ఉండే అలా విడిచిపెట్టేస్తే బతకదు, రోజు రోజుగా హరించిపోతుంది. జీవితం ఉంటే మనం తింటూ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికప్పుడు హరించిపోతుంది. నా బ్రతికిలా కర్పూరంగా హరించిపోకూడదు. నీకోసం హారతి జ్వలించిపోవాలి స్వామి అన్నారు. ఈ మేలు కర్పూరమట్టు హరింప నీకువే నీకు స్వామి, నీరాజనం పెట్టినట్టుగా జ్వలింపని కోమల పరిమళ వ్యాప్త దశ దిశా కుహరంపు కాగా. ఎంత దూరంగా ఇదండి, తాను జ్వలించుతూ ఉంటే కర్పూరు పరిమళ దశ దిక్కులా వ్యాపించుకోవాలి. అలా నేను కవితాయోగంతో జ్వలించిపోతూ నా బ్రతుకు నీకు హారతెత్తుతూ ఉంటే నా బ్రతుకు నుంచి వెలువడుతున్న సువాసన కవిత్వంలో ఎవరు మెచ్చుకుంటుందండి. కానీ నా కవిత్వము నేను నీకోసం జ్వలించిపోతున్నాను. అందుకే కర్పూరం సాధారణ అగ్నితో భగవంతునికి హారతిగా జ్వలించాలి. అప్పుడు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు కానీ పొందాల్సిన కోరుతాం. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ లోకంలో ఉన్నటువంటి టీవీలు కూడా చెప్తున్నాను. మనకి ఎక్కడ మనం సాధించామనుకోండి కలిసి వచ్చినప్పుడు అంత మన నిర్వాహం ఉంటాం. కలిసి రానప్పుడు ఏది సాధించారు అప్పుడు భగవంతుడిని తీసుకుని ఉంటాం అది పట్టుకున్నట్టు. కలిసి వచ్చిన నాడు జగము పౌరుషకరణమంచాలి, కలిసి రాని ఎత్తడు లోకమే దైవకరణమంచాలి. తెలివి దేవికి కాదు తేర్చి వెళ్ళి ప్రతీకలిగిన సులభమార్గం శ్రీశైల మల్లికార్జున మహాలింగ అని ఇన్ని రకాలుగా ప్రకటిస్తున్నటువంటి మహాభావుడు అత్యద్భుతంగా భావించారు. పేరు రాముడు లేదా శివుడో కృష్ణుడో మార్చు కానీ ఘోష మాత్రం ఒక భక్తుడి ఘోష తెలుసుకో. పరగ నా శారదాదేవి నీ నుండి బయలుదేరి మొత్తం విశ్వనాథ సాహిత్యం అంతటిపై ఈ రోజు మాట్లాడుతున్నామని అనుకోవాలి. మన జాతర ప్రతి కూడా విశ్వనాథ గారి స్వాత్మాశ్రయం మొత్తం ఆయన ఆన్లైన్ ఏంటి చెప్తున్నట్ట. పరగ నా శారదాదేవి నీ నుండి బయలుదేరేది సరస్వతి బహురాటి ఒక్కట నా సన్నిధి ప్రాతి కళ నన్ను నా ఆ ధార వెంట నీవంత కలిగేనని విశ్వ నది చూడ శ్రీశైలం. నీ నుంచి బయలుదేరి వచ్చిన ఒకనొక ప్రవాహం నా కలిగితే నీ నుంచి వచ్చింది అది నా నిర్వాహం కాదు అది ఒక ప్రవాహంగా వచ్చింది. ఈ ప్రవాహాన్ని ఆధారం చేసుకుని అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఏం చేసుకోవాలి. మొత్తం విశ్వనాథ గారు వాణ్ణి శివప్రసాద్ శివప్రసాదం కాదు శివుడి కొడుతాడు అది దీని యొక్క విశేషమైన అంశం. అయితే విశ్వనాథ వారి యొక్క
అసలు దైవం ఎవరు? రాముడు కదా, కాదని కానీ శివుడు గురించి అంటే శివుడే అంటాడు. ఆ రెండింటి గురించి చెప్పినటువంటి అత్యద్భుతమైన మాటలు వరకు ఉన్నాయి. అదేమిటంటే హరుడని నీవు, నీవని హరుణుడు వ్యక్తపరచడం, జరిగి నా ప్రార్థన మీరు మీరు అక్షత్రాలు పోయి చర్యలు చేయని వేసిన చాలు చేతిని ముక్కి దిగుమాలి భద్రగిరి నిలయ భద్రగిరి పుణ్య నిలయ శ్రీరామ. అది గొప్ప మాట. రాముడికి ఎలా ఉంటాడండి? మృదువుగా రక్తంగా సాత్వికంగా ఉంటాడు, అందులో సందేహం లేదు. కానీ చేసిన పనులకి ఆయన పట్టుకుంటే కోపంలో ఒక్క నిలబడలేదు. అంత లక్షణమైన చక్కటి రాముడిని మృదువుగా ధ్యానిస్తావా అంటే నన్ను ఏం చేయమంటారు? నాకు చాలా ఆనందం ఉంటుంది. లాభమైన జీవి లక్ష మంది రావణను చంపు నీవు భావంలో నిన్ను ఎంత చిగురోపు పదవి భాషిస్తూ నీ గురించి ధ్యానిస్తే ఒక చిగురో కాబట్టి అంత మృదువైన వాడు జీవంబులో ఎంత మార్దవమును చెల్లించగలవో నీవా సుతాభా భద్రగిరి పుణ్యలే శ్రీరామ. ఏ పద్యంలో ఎందుకు ఔచిత్యం చూపించారని చెప్తే నిగ్రహించుకుంటున్నానని చాలా మంచిది. అంతేగాని ఆయన రాముడంటే ఉన్నటువంటి విషయం చాలా ఇంత కల్పవృక్షం రాశారు కానీ ఒప్పండి ఆయన ఒప్పుకోండి. ఎందుకంటే కవిత్వం భగవత్ ప్రసాదం వస్తుంది, ప్రతి భగవత్ ప్రసాదం అది చూపించి గర్వించడానికి లేదు. నీ ముందు నేను రామాయణం రాసే పద్యాలు చెప్పాను అని గర్వించే దెబ్బట. చూడండి ఈ పద్యములు నీవు ఇట్టి వేషాలు ఎంతలో లేదు ఈ పప్పు రొడకం అయ్యా దయచేసి మధ్యాహ్నం కాదండి తెలుగు కన్నా పద్యమూడు నాకు తెలియదు ఇది తెలుగు ఈ పప్పు రొడకం ఇలాంటి పదాలు ఇదే తెలుగు అండి. అది విశ్వనాథ్ గారు అంటారు నాది వ్యవహార భాష. విశ్వనాథ్ గారు ఒక్కరే వ్యవహారం తెలుగు రచించారు. వచ్చుచున్నాడు అనడానికి వస్తున్నాడు అన్నంత మాత్రాన వ్యవహారం అయిపోలేదు. వ్యవహారం అంటే ఒక జాతి ఒక ఆవేశంలో ఒక అనుభూతిలో ఎలా మాట్లాడుతుందో తెలిస్తే అది వ్యవహార భాష అని విశ్వనాథ్ గారిని ప్రచరించారు. అదిగే తెలుగు పల్లెల పలుకుబడులు తెలిస్తే నా రచనలు అర్థమవును అని చెప్పారు. అందుకే ఈ మాట ఈ పద్యములు నీవు ఇట్టి వేషాలు ఎందరో వేతలు ఈ పప్పులు ఉడకవు. చూసారా ఆధ్యాత్మిక సాధన కవిత్వాలు కాకరకాయలు వాడుకొని కొద్దు గడిచిపోవడం కాదు చచ్చినట్లుగా ఇంద్రియ జయం ప్రాపింపజేసుకో అని అంతా ఉందిరామా అక్కడ చచ్చినట్లుగానే తెలుగు చచ్చినట్లుగా ఇంద్రియ జయం ప్రాపింపజేసుకో. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని పాండిత్య ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా పరమాత్మ దొరికిపోడు అని తెలిసిన మహాపండితులు యోగులు మాత్రమే గొప్ప పాండిత్య కలిగి మాట్లాడారు. అందుకే ఈ మాటలు ఏ యోగులు అన్నారో కొంచెం పరిశీలిస్తే ఎవరి పాండిత్యం ఎన్ని నడుచురా జనకులాబ్ది చంద్ర నడిచాలి మనసా మన సామర్థ్య మేరని అంటాడు మరొక చోట. ఏ నీలను తీయింపనెట్టు ఉపముత్ప్రేక్షా ధనవ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలు అలభ్యమైన నీ రూపము చాలు చాలు కవిత్వము నిలుచునే సత్యము వర్ణించుతో చీ లజ్జం వరుగాక మాతృశ కవులు శ్రీకాళహస్తీశ్వర. ఎందుకంటే దూత్య కవికాడు యోగి, కవిత్వం పైన ఉంటుంది యోగి. కవిత్వాన్ని యోగంగా మలుచుకున్నవాడు కవి కంటే గొప్పవాడు. తన విశ్వనాథ్ వారు కవి పండితులనే మాట కంటే గొప్పమైన మహాయోగి అనే శబ్దాన్ని గురించి వాడాలనే ఉద్దేశంతో ఈ మాట ఆవిష్కరిస్తున్నాం. ఇంకో మాట అంటారు కథని సూక్ష్మమతి రమణీయముగా రచించింది కదా కథ నాది పాలింపగాలని స్థూలముగానే నీ కథ పట్టుకుని రామాయణాన్ని సూక్ష్మ సూక్ష్మంగా పరిశీలించి అంత చక్కగా తీర్చిదిద్దానే నా బ్రతుకుని అంత సూక్ష్మంగా కాకపోయిన స్థూలంగానే కాపాడవద్దు ప్రతితరములు ఇచ్చిపుచ్చు కొరకులు నీకు పట్టలో ముక్తిని దిగిశీషాలి ఇచ్చిపుచ్చు కొరకులు ఎదుగుతుంది తెలుగు మాట. పుట్టించి పట్టించినా కాలాన్ని పోదాన్ని సంత రెట్టించి కట్టించినా దుఃఖ దారిద్ర్యము నెల. విశ్వనాథ్ గారి జీవితంలో ఎన్ని దారిద్ర్యాలు ఎన్ని దుఃఖాలను నిలబెట్టారు. అలాగే ఆధ్యాత్మిక సాధనలో బంగారాన్ని కరగడానికి నిప్పులా స్వీకరించారు. కట్టించి ముట్టించినా తీవ్రాగ్ని కాయంబులను ఒక మాట తీవ్రాగ్ని కాయంబులను ఆ శరీరంలో మంట పెట్టేసి అది నిరంతరం నీ కోసం పడుతున్న తపన నిట్టరమ్మో కృప భద్రగిరి పుణ్య నిలయ శ్రీరామ. ఈయన రాముడి గురించి ఆవిష్కరించాలి అంటే శేషాద్రి వెంకటేశ్వరుడు గురించి చెప్పినటువంటి మాటల్లో ఒక రెండు మూడు చెప్పుకుని ఎందుకంటే సమయం దృష్టిలో పెట్టుకుని ఒక శైవ వైష్ణవం చెప్పిన విశ్వాసాలు బయటపడుతున్నాయి. శుభునకు నీపును నేను భేదంగు చేసి తినేని తగులు నా పాప అన్నాడు ఆయుడు తగ్గురుగా. ఇది ఆయన ఇప్పుడు ఆ శివభక్తుల కృష్ణ ముఖ్య నీకు
శివులకు మధ్య గదని చూపిస్తే ఆయుష్యం కలుగుతాక అని సంధ్యాకాలం రోజు చేసేటువంటి మాట అండి. అందుకే యథార్థ నమస్కార కథానే స్వస్తి రాయి ఆ మాట చెప్తుంది. శివుడు శివుడట నీవు నీవంచు చిత్తాన నాకు శివలింగి పోదయ్యా వెంకటేశ్వర శేషాక్షి. అంతేకాదు నా ఎదు రామధుర్జటులతో రాకిళ్ళుగా పెట్టినట్టు కైకోవే అన్న చంద్రకాంక్షలు రామధుర్జటులుగా రాకిళ్ళు పెట్టేట అని. అందుకే ఆయన ఎవరి గురించి చెప్పుకోవాలో అదే పరమాత్మ చెప్తున్నాడు కనుక మధ్యాహ్నంలో ఏ మాట తీసుకున్నప్పటికీ కూడా ఆయన భగవంతుడితో చెప్తున్న మాట అని తెలుసుకుని కల్పవృక్ష రాముడు అంటే ఏమిటో చెప్తున్నాడు. వెంకటేశ్వర స్వామితో చెప్తున్నాడు, రామతత్వం చెప్తున్నారు కొన్ని పద్యాలు. నారాయణుడు అవతారం ఎత్తారంటే తపస్సు చేశాడు. ఎవరైనా ఒక పనిచేయాలంటే తపస్సు చేయాల్సిందండి. తప ఆలోచన అనే ధాతు ప్రకారంగా ఎలా పనిచేయాలి, ప్రణాళిక చేయాలి, దానికి తగ్గట్టు తపించాలి, దాని తగ్గ క్రియ చేయాలి, కృషి చేయాలి. అలాగే భగవంతుడు కూడా అవతారం ఎత్తారంటే దాని తగ్గ తపస్సు చేస్తాడు. అయితే నువ్వు ఒక అద్భుతమైన అవతారం ఎక్కడ తెచ్చుకున్నావు అదంటే నీకే తెలియడానికి అత్యద్భుత అవతారకర్త దర్శకులు చేసిన పని ఏంటంటే ఎన్న నీవే ఎదుగుని అవతారకర్త నుంచి ఆ అవతారం ఎత్తాలనుకున్నావు. ఎత్తాలనుకున్న అవతారం కంటే గొప్ప అవతారం చేసేవా నిన్ను నీ వెలిగిన దానికన్నా పండితి రామచంద్ర సన్నుతమూర్తిగా ఇంకా పదిగెత్తు స్వామి శ్రీరాము చిన్నది లేదు వెంకటేశ్వర శేషాద్రి. మరో పది అవతారాలు ఎత్తినా రావడానికి గొప్ప అవతారం ఎత్తలే అంత రావడం. అందుకే త్యాగరాజు అంటారు పది వేసవులలో రామవేసని బహుబాబు అన్నాడు. అది బహుబాబు అనే మాట సరిగ్గా లేదా కథ భక్తులు గుండె నుంచి వచ్చింది. రాముడు ఒక మాటలో చెప్తున్నాడు, అచ్చమైనట్టి సాత్వికము మర్యాద లేనట్టి వాడు, అచ్చమౌ గుండెకు కిరి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైదాను వాడు శ్రీరామభద్రుడై నీవు చెచ్చర రామయ్యా వెంకటేశ్వర శేషాద్రుడయ్యా. రాముడు అంటే అచ్చమైనట్టి సాత్వికము మర్యాద లేనట్టి వాడు, స్వచ్ఛమైన సాత్విక ధర్మం ఒక రూపం ధరిస్తే ఆయన. అంతేకాదు ఆ రాముడు అని అర్థం కాలేదండి అంటే కొందరికి అర్థమవుతాడు. ఎవరికంటే అచ్చమైనట్టు గుండెకు ఇక్కడ దగ్గర ఎవరి హృదయం దోషరహితంగా ఉంటుందో వాడు రాముడి దగ్గరగా ఉంటాడు. ఉపాస్యం ఆయనైతే ఉపాసన ఉండవలసిన లక్ష్యం ఉంది. అలాంటి హృదయంలో రాముడు ఎలా ఉంటారంటే పచ్చని మైదాను వాడు శ్రీరామ భద్రుడి చెచ్చర రామయ్య. పైగా రామతత్వం ఎంత గొప్పదంటే సకల వేదములు ఉపనిషత్తులు సకలాగములు ఒక ఎత్తు నా స్వామి రామయను నామ ఒక ఎత్తు రత్నశకలము రఘుపతి చీకటి ఎరుక చాలని అని నిసికి చందమామ చీకటి ఎరుక చాలని అని నిసి తెలివి లేకపోవడం అజ్ఞానమే చీకటికి చందమామ రాముడు. పైగా రమ్యమైన మూర్తి భుజమున విల్లున్న అందమును కొచ్చిపోవడి స్వామి నిజమైన కపీయగలుగు తత్వాముని రఘుపతియు రజనిపతి మనోజ్ఞ వదనుడు వసంత రంగాక్షు మనసిక రమ్యతరంతి వెంకటేశ్వర శేషాద్రిగలే. ఎన్ని మహాయుగముల తపస్సు జయంతితో రాముడన్నట్టి అవతారమును పడలే అఖండమైన కాలము జన్యావైపు పాద జుల్లైన చక్కని రామచంద్రుడు వహించి దృష్టి మొదలైనటి నుంచి ఉన్న కాలమంతా ఒక ఆవు ఏదే ఆ ఆవు పొదుగు నుంచి తీసినటువంటి అది యజ్ఞార్థం ఉన్నటువంటి ఆవు పొదుగు నుంచి తీసిన శుద్ధమైన క్షీరము వంటిది రామావతారము. ఇలా అనుకున్నాను ఎవరు ఇవ్వలేదు. మనుజు నిరీతిగా నడవలయ్య అన్న మాటలు చెప్పు మనుజుడు లక్ష్మ కోటి నడిచిన మనిషి నడిపించు మనిషి లేడు ఒక్క రాగము తక్క మహితము సృష్టించిన నామైంది వెంకటేశ్వర శేషాద్రి. ఇంకా చాలు కదండి రామావతారం గురించి ఎంత గొప్పగా తెలియవాడు. కలికే అవతారం వస్తావో ఎందుకు వచ్చి రామావతారం చాలు రాబోయే కలికే అవతారం ఆలోచించి కలికే అవతారం గురించి ఆలోచిస్తుంటే ఎక్కడికో పోతుంది. అప్పుడెవరో బ్రాహ్మణుడు జన్మించు అని రాసినాడు. అప్పటికైనా బ్రాహ్మణుల గురించి ఎవరు ఉంటురండి చెప్పడం. ఇప్పటి స్థితి బట్టి నమ్మకం లేదా ఆ దశలో చెప్పి ఫలం లేదు వెంకటేశ్వర శేషాద్రి. అప్పటికి ఎందుకు పుట్టిందో తెలియదు వేదమునిగా అప్పటికెప్పుడో పూర్వమే రక్తమని వట్టి గొప్పగా నేను కలికి నుంచి తెల్లని గుర్రమునికి చెప్పుకోరా వెంకటేశ్వర శేషాద్రి. మరి ఒక మాట శతవిధాన సర్వమంతా నీకు పొరయకుండా మార్గాలు కూర్చున్నా నువ్వొచ్చి ఎవరినో నాశనం చేయాల్సినంత అవకాశం నేను ఇవ్వట్లేదు. మాకు మేమే నాశనం చేసుకుని లోపం పెంచుకున్నాం. పరమాను మారణాది గురు నీవు వచ్చి పాపములు చెరగక్కర్లేదు వెంకటేశ్వర శేషాద్రి. ఇంకేం కావాలంటే
అయితే గొప్ప మాట చెప్తున్నారట. అలాగే నువ్వు రావు చేస్తావు నేను ఏం అందుకనే వర్ణిస్తావు. లేదే ఒక్క ఊహ కలవింపవాలి. కృతజ్ఞం ఆదిలో ఇన్ని దేశాలు లేవు. అంతకుముందు కవి కవి తుది ఈ దేశంలో ఉండవు. ఒక్క భారతమే ఉంటున్నప్పుడు ఇప్పుడు మెక్సికోతో అగ్రమ అక్రమాలు అంటున్నావు అని కూడా అడ్రస్ పోతాయి. భారతదేశం ఒక్కటే నిలబడుతుంది. అక్కడ ఉన్న కొంతమంది పాపాలను సంహరించి మళ్ళీ భారతదేశాన్ని రక్షించి తద్వారా భూమి నటిస్తారని చెప్పడం విశ్వనాథ మహర్షి గారి యొక్క జ్యోతిష్యం. ఆ కాలంలో చూస్తామో లేదో కానీ ప్రపంచానికి భారతదేశమే ప్రాణం. ఇప్పుడు తక్కువలో ఉన్న కరమైన ఇదే ఎప్పటికైనా అర్థరాజ్యాన్ని మళ్ళీ తెలుసుకుంటూ విశ్వనాథ వారి యొక్క దేశభక్తి దైవభక్తికి నమస్కారం చేసుకుంటూ అపారమైనటువంటి గ్రామీణ ఉన్న మధ్యాకరులు అనుకున్న పద్యాలు అందంగా చెప్పడానికి అవకాశం కాలేదు. కానీ ఉన్న సమయంలో కొన్ని చెప్పుకుండా బాగుపడ్డామని చెప్తూ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆస్వాదించలే అసక్తత బాధపడుతూ స్వస్తి మరొక సందర్భంలో మరొక ప్రాంతంలో విశ్వనాథ గారి పడుగాలని చెప్పుకునే భాగ్యం కల్పించాలని విశ్వనాథ భారతికి నమస్కరిస్తూ స్వస్తి. ఆశించామో దాన్నే ప్రసాదించారు శ్రీమోసారి గారు. ముఖ్యంగా కథాశ్రీ లోతుజయ విశ్వం కథేదం కొనుగోలు అనేది చదువుతూ ఉంటాం. కవి ఎలాంటి భావంలో ఉంటారో ఆ కావ్యాలు ఆ రకంగానే వాళ్ళకి వస్తాయి. శ్రీమోసారి గారు ఇప్పుడు నడుచుకున్న జీవితం ఒక మహాయోగిగా ఒక మహాసాధకుడిగా ఈ సాహిత్యాన్ని అందరికీ దానికి ఉపయోగపడేట్లాగా ఆయన జీవితం పలుచుకుంటూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తాను సాధించి మరి మందికి పంచిపెట్టేటువంటి గొప్ప ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన మహాయోగిగా కనపడటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆయనకి మాత్రమే కనపడటం కాదు, నిజంగా ఆయన చూడదలసిన వాళ్ళందరికీ ఆయన కనపడాలి. ఆయన యొక్క నిజమైన తత్వాన్ని ఆయన సాహిత్యం చదువు పరమ ప్రయోజనాన్ని సనాతన ధర్మ స్థాపన కోసం చూపినటువంటి వ్యక్తిగా గొప్పగా మనకి మార్గదర్శనం చేశారు. యువకుడైనటువంటి వారు ఆ దృష్టితో ఈ విశ్వనాథ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే పద్నాలుగు లాభం కంటే ఎక్కువ లాభం మనకి చేకూరుతుంది. ఇటువంటి గొప్ప అవకాశం మనకి రావడం మనకి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. రాముడు అంటే ఆయనకి ఇష్టం, ఆయన యోగి అని మనకి రామచంద్రుడికి మామూలుగా మొట్టమొదటిలో చెప్పేటప్పుడు కూడా రామంటే యోగిన అస్మిన్ నిధి అని యోగులందరూ ఆయన అంటే ఇష్టపడతారు కనుక ఆయన రాముడు. ఇంకా రాముడు అంటే ఇష్టపడుతున్నాడు ఎవరు ఉంటారు? లోకోత్తర గుణవంతులైన శ్రీరామచంద్ర ప్రభు అంతటి గుణగరిష్ఠులు మరొకడు దొరకడు కనుక ఆయన్ని మనం సేవించుకోవడం. కానీ ఉన్న ప్రమాదం ఏంటంటే రాముడు అంటే నాకు ఇష్టం శివుడు అంటే కష్టం అండి అనే బాధ కాకుండా అందరిలోనూ పరమతత్వాన్ని గమనించినటువంటి వ్యక్తి శివుడి పరంగా శ్రీశైల మహాలింగేశ్వర మహా పరమశివుడి యొక్క మధ్యాకరణి రాముని వెంకటేశ్వర స్వామి గారిని వారందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి మధ్యాకరులు మనకి అత్యంత సమయం తక్కువ ఇచ్చాము. ఆ ఉన్న సమయంలోనే అద్భుతమైన ఉపదేశం చేసినటువంటి షణ్ముఖం గారికి ఈ సహపక్షాల హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకొక చిన్న సూచన ఏంటంటే ఏ సాహిత్య సభకి లేనటువంటి అపూర్వమైన గౌరవం ఇవాళ మనకి భాస్కరరావు గారు అందిస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఈ పరిమితమైన ప్రాంతంలో మనం జరుపుకునే ఈ సాహిత్య సభ దేశ విదేశాల్లో ఉండే శ్రోతలు అందరూ వినేటువంటి అవకాశం ఛానల్ ద్వారా కల్పించబడుతుంది. అంటే ఈ ఏదో పరిమితంగా ఒక వందల అకౌంట్లో మాత్రమే దీని లబ్ధిని పొందేవాడుకోకుండా అసంఖ్యాకమైన ప్రజలందరికీ విశ్వనాథ గారి విరాట రూపాన్ని ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశం. అలాంటి మంచి సుహంతర ప్రయత్నం చేసిన కార్యకర్తలందరికీ సాధువాదాలు పలుకుతూ ఈనాటి మన సభకి ఒక గొప్ప వ్యక్తి అతిథులుగా విచ్చేశారు. వారిని సభకి ఆహ్వానించాల్సిందిగా మా కృష్ణకుమార్ గారిని కోరుకుంటున్నారు. శ్రీ టీవీ గోపాల్ గారు విచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా పట్టస్థాయిగా వేస్తున్నాయి ఆహ్వానిస్తున్నాం. వారిని వారందరి పక్కగా గోపాలకృష్ణ వేయాల్సిందిగా మన సమితి పెద్దలు శ్రీ కేవీ వెంకటరామ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈ సభలో వచ్చి
వచ్చిన ఆ ఊరులందరికీ కూడా భాస్కర్ రామారావు పలహారాలు రాణి విశ్వనాథ గారి పేరు జరుగుతుంది కాబట్టి పలహారాలు ఏర్పాటు చేశారు. అవి కూడా తీసుకునే వారికి తర్వాత సభ పూర్తయ్యేటువంటి దీని తర్వాత సంస్కారం జరిగింది. Yeah.
ఈ సభకి ఒక మహాప్రవక్త మహాయోగి షణ్ముఖ శర్మ గారి సమక్షంలో లౌకికమైనటువంటి రంగంలో ఆదాయ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ గోపాల్ రావు గారి సమక్షంలో ఈ సభ జరగడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఒక్క నిమిషం ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపాల్ రావు గారిని స్పందన చెప్పి మన ప్రధానమంత్రి సత్కారంలో వెళ్ళాం. ఏదైనాటువంటి పండితులందరికీ కూడా నా సాదర నమస్కారం. ఇంతమంది పెద్దలు కవులు మధ్యలో నేను మాట్లాడటం కష్టమైన పని. ఈ కవి సామ్రాట్లు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రామావతారి గారు కోరుకునేది నేను హైదరాబాద్ నుంచి ఈవినింగ్ ఫ్లైట్లో ఈ ప్రత్యేక ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం జరగడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏదో చేయాలని అటువంటి వాటికి మా సహకారం కూడా ఉంటుందని చెప్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి గొప్ప కవులు వారి చరిత్ర వారి రచనలు ఇప్పటి తరానికి ఏమీ అందట్లేదు. అదే రామాపారి గారితో మనం కూడా మేము చర్చించుకున్నాము. ఇటువంటి మహాకవులు వారి ఆ చరిత్ర వారి రచనల గురించి సరళమైన భాషలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి నేను రామాపారి గారి స్వయంగా దాని సంపూర్ణ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో నాలాంటి చిన్న వాడికి కాదు కవిని కాదు అయినప్పటికీ కూడా మీలో కూడా ఒక రాజకీయాన్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞని అందరికీ కూడా నా ధన్యవాదాలు. చాలా సంతోషమండి. పండితులకి రాజాశ్రయం చాలా ముఖ్యం. ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులు కాకుండా ఒక అధికారంగా ఒక బాధ్యతని గుర్తిస్తూ సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా సాహిత్యం పట్ల మమకారం తెచ్చుకుని పండితుల యొక్క సభలో తాను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ సభని సుసంపన్నం చేసిన ప్రధాన కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారు ఇచ్చిన హామీ ఈ రకమైనటువంటి సాహిత్యాన్ని కవుల చరిత్రల్ని పది మందికి పంచే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు ఇచ్చేటువంటి భరోసాకి కూడా పండితులోకం చాలా ఆనందంగా ఉంది. అటువంటి ప్రధానం కోసం తెలుగు భాషకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా పరిణమించేటువంటి కార్యక్రమంలో అందరి సహకారం అందిస్తూ ఈ సదవకాశానికి మరొకసారి ధన్యవాదాలు. ఇక ప్రధాన వక్త ప్రసంగం ఎలాగ రఘునాథ శర్మ గారి. మొదటి నుంచి ఒక ఒప్పందంలో షణ్ముఖ శర్మ గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక నవరాత్రాల ఒత్తిడిలో ఇంది సరాగా అక్కడ ఉండేటువంటి వల్లభరామ దేవస్థానంలో ఉండేటువంటి వైదిక కార్యక్రమాలు ఆ ధర్మ కార్యక్రమాలు ఆ ఒత్తిడిలో ఇక్కడికి రావడమే అపూర్వం. ఇంతసేపు మన దగ్గర సమయాన్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు పలుకుతూ వారిని వారి వారి కార్యక్రమాలను సర్దుకోవడానికి ఇక్కడి నుంచి పంపించడానికి కూడా మీ అందరి అనుమతి కోరుతున్నాను. ధర్మగారు ఈ సన్నానం అయ్యే వరకు ఉంటామన్నారు, మంచి భాషణం చేశారు. తర్వాత వారి కార్యక్రమాలు కూడా మనందరికీ యోగక్షేమం కోసం చేసే మొదలే కనుక ఆయన అక్కడ గణపతిని ఆరాధిస్తే మనందరికీ పూజ జరుగుతుంది. వారిని మనం పూజించి పంపించుకున్నాం. ధర్మగారు గారికి ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారి చేసిన మీద అబాయి యోగ క్షమోదహ తమః స్మరణ.
గారి చేతుల మీదుగా ముందుగా శ్రీ చెరుకుపల్లి రవిశంకరం గారు శ్రీ గాడేపల్లి వెంకటరమణాగారు గారు శ్రీ గొల్లపల్లి శ్రీరామూర్తి అవదారి గారు శ్రీ దవళ శివప్రసాద్ కర్ణ గారు అలాగే ఈ సభకు ఒక గొప్ప సంప్రదాయం ఉంది భాస్కరరావు గారు ప్రవేశపెట్టిన సంప్రదాయం పెద్దలందరూ అందించిన అనుచారంగా ఇస్తున్నది నాదస్వర విద్వాంసులను కూడా సన్మాని సత్కరించడం నాదస్వర విద్వాంసులకు కూడా తమ చేతుల మీదుగా సత్కారం అందేవలసిందిగా సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు శ్రీ పెద్దయ్య సాయిబాబా గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే వారికి సహకారం శ్రీ ఆర్ బాలనాథ్ రండి సాయిబాబా గారిని వీరికి సహకారం బాలనాథ్ డోలు విద్వాంసులు శ్రీ సత్యబాబు గారు శృతి శ్రీ దుర్గాప్రసాద్ గారు ఆహుతులందరినీ ఫలహారాలు స్వీకరించి వెళ్ళొచ్చు ఇప్పుడు ప్రధాన ప్రసంగం ఆ తర్వాత అతిథులకు సత్కారాలు ఉంటాయి యాభై ఏడు యాభై ఎనిమిది
సంవత్సరాలలో ప్రారంభమైంది నా విశ్వనాథ సాహిత్య ఆరాధన ఉపాసన. 1958-57 ప్రారంభంలో ఇంకా కొంచెం వెనక అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద దుమారం చెలరేగింది. విశ్వనాథ వారి కవిత్వాన్ని గురించి విరుద్ధంగా పత్రికల్లో రాసేటువంటి ఒక పద్ధతి అప్పుడు బాగా చెలరేగింది. తెలుగు విద్యార్థి అని ఒక పత్రిక ఉండేది. అందులో ఒకరు సత్యనారాయణ గారి కవిత్వాన్ని గురించి చాలా నీచమైన మాటలు రాస్తే దానికి స్పందించి చాలామంది వాటిని ఖండిస్తూ రాశారు వ్యాసాలు. అది కొన్నాళ్ళు సంవత్సరం ఇంచుమించుగా సాగింది. ఆ వారి విమర్శకు ఖండనంగా వ్రాసినటువంటి వ్యాసాల్లో మొట్టమొదటి వ్యాసం రఘునాథ చెప్పండి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు దాన్ని చూసి చాలా ఆనందంతో నన్ను ఆశీర్వదించారు. అప్పటి నుంచి వారి సారస్వతాన్ని ఉపాసించేటువంటి భావన కలిగింది. చాలా చక్కగా సాగుతున్నది, ఇంకా భవిష్యత్తులో కూడా సాగుతుంది. విశ్వనాథ గారు రామాయణ కల్పవృక్షంలో ఒక పద్యం రాశాడు. ఆ పద్యం నాకు చాలా ఇష్టమైనది, నాకు సమన్వయించుకోవాలని అనిపించేది. అలకు జగత్రయీ వృషలతాంతం ఒకనొక దివ్య లక్షణాకరితుడు మన్నవేళ సమకాలికుడై మనుడే అదృష్టం. అయి అలగునితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో. నాలుగో పదం అంట పెడతాం. అటువంటి మహాదృష్టం పొందినటువంటి వాడిని నేను. అలకు జగత్రయీ వృషలతాంతం ఈ మాట అన్నది కవత్తుడనే రాక్షసుడు శ్రీరామచంద్రుడిని ఉద్దేశించి అన్నాడు విశ్వనాథ వారి మాటలో. నాకు శ్రీరామచంద్రుడు అనేటువంటి మహానుభావుడితో ఆయనతో సమకాలంగా నేను ఉన్నాను అనేటువంటి భావన చాలా ఆనందంగా ఉంది. ఎంత అదృష్టం కలిగితే అటువంటి సంభవిస్తుంది. ఆయనతో సంగతి కూడా ఆయనతో మాట్లాడాను. ఆయనను దగ్గరికి తీసుకున్నాడు, ఆయన ఆశీర్వదించాడు. ఇంకా అంతేకాదు, అలకు అఖండత కొరమితాంతుట ఎటువంటి పుణ్యమో కదా అని అన్నాడు. ఆ చివరి పాదంతో మనకు సంబంధం లేదు కానీ నాకు అటువంటి మహాదృష్టం పట్టింది. 1955-60 సంవత్సరాల మధ్యలో నేను ఆకలిపల్లిలో మహామహోపాధ్యాయులు అయినటువంటి గొప్ప గురువుల దగ్గర అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ పత్రికల్లో ఈ వివాదం చెలరేగడం, అక్కడి నుంచి మా బావగారు తిరుపతి జమదగిరి శర్మ గారు ఆయన ఉపాసకుల్లో ఒకడు కావడం, అప్పటి నుంచి కల్పవృక్షాన్ని ఆయన వాంగ్మయాన్ని ఇతర వాంగ్మయాన్ని చాలాతోటి చెప్పాను. చదవటం కాదు, పఠించడం కాదు, అధ్యయనం చేయడం కాదు, ఉపాసించాడు. ఉపాసన రూపంలో ఆ కల్పవృక్షాన్ని హృదయంలో నిక్షేపించుకున్నాను. ఎందుకని అని అంటే ఆ పని చేయకపోతే ఈ జీవితం వ్యర్థం. ఆయన ఒక పద్యం రాశాడు, పావు నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవి నీ వెరుంగుదుకు తెల్లము రామమహత్తు కృష్ణము అని భగవంతుడితో మాట్లాడుతున్నాడు శివుడితో. బ్రహ్మదేవుడి గారికి అంటే నాలుగు ముఖములు నాలుగు వేదాలు పలికేటువంటి బ్రహ్మదేవుడి గారికి నాలుగో భాగం మాత్రమే రామమహత్తు తెలుస్తాడు.
సగభాగం మాత్రము తెలుసు పార్వతీదేవి. సమగ్రముగా రామ మహత్వం తెలిసినటువంటి వాడు ఎవరు అని అంటే శివుడు, పరమేశ్వరుడు, ఆయనకి సర్వజ్ఞుడు అని పేరు అని చెప్పారు. అయితే సత్యనారాయణ గారు ఆషామాషి మనిషి గారు, అయ్యా మీరు చాలా గొప్పవారు, రామ మహత్వం పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు అని ఊరుకోలే. నేను నీవై రామ మహత్వం తెలుసుకుంటాను అని శివోపాసన చేశాడు, తపస్సు చేశాడు సత్యనారాయణ గారు. ఆ తపస్సు ఏమిటి అని అంటే ఆయన చెప్పాడు, కవితారూప తపస్సు చేసి శ్రీకంఠ మనస్సంయమాది విధానం కుల చేతగాని తన వైతి మూర్త సంవిత్కళా యువతీ భోగ హరింపజేయుల కుమార్ ఒట్టుంజు మీ ఇంద్రియాది వికారం కుల భావనా విమల వాక్తీర్థం కులే పారగన్. ఈ పద్యాన్ని మనం జాగ్రత్తగా భావన చేస్తే విశ్వనాథ సాక్షాత్తు విశ్వనాథుడైనటువంటి శివుడే అని తెలుస్తుంది. కవితారూప తపస్సు చేశాను అన్నాడు. సాధారణంగా తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇంద్రియముల యొక్క వికారాలన్నింటినీ కూడా హరింపజేసుకుంటారు. ఇంద్రియాలు ఎప్పుడూ కూడా విషయాల మీద ప్రాగులు ఉంటాయి. ఇంద్రియాలు సర్పాలు. ఆ ఇంద్రియ వికారాలన్నీ కూడా మనిషిని మట్టి మార్గానికి తెరుస్తూ ఉంటాయి. మనం పోవాల్సింది మింటి మార్గం. కాబట్టి ఇంద్రియ వికారాలన్నింటినీ కూడా అణిచివేసుకోవాలి, హరింపజేయాలి. ఆ శక్తి నాకు చాలడం లేదన్నట్టు ఇంద్రియాది వికారంబుల హరింపజేయుట కుమారు ఓర్తుంజుని ఇంద్రియాది వికారంబులను కవితారూప తపస్సు చేసి తిని శ్రీకంఠ మనస్సంయమాది విధానంబుల చేతగాని తనమైంది. మనస్సుని పట్టుకోవడం మొదలైనటువంటివి, మనో నిగ్రహం మొదలైనవి నాకు చేత కావడం లేదు. అందుకని ఇంకో కొత్త పద్ధతి ప్రవేశించాను. ఆ కొత్త పద్ధతి ఏమి అని అంటే ఇంద్రియ వికారాలు లోపల ఉండేటువంటి ఇంద్రియ వికారాలన్నింటినీ కూడా అక్కడ ఓ 10% 20% ఉంటే బయట ఉండే ఇంద్రియ వికారాలను 80% తీసుకొచ్చి దీనికి జోడించి ఆ రెండింటినీ ముద్ద ముద్దగా చేసి తీసవసరం పడేస్తాను అన్నాడు. మనస్సంయమాది విధానముల చేతగాని తనమైతి మూర్త సంవిత్కళా యువతీ భోగ హరింపజేయుడకుమారొట్టుంజుని ఇంద్రియాది వికారముల భావన విమల వాక్ తీర్థములే పారగం. భావన అనేటువంటి విమల వాక్ తీర్థములు. మనం ఏదో వాక్ అనే మాటకు సాధారణంగా మాట అని అర్థం అనుకుంటాం. కానీ మహాపండితులు, భావుకులు, గొప్ప జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు వాక్ అంటే సా వాక్ యా రసవృత్తి అని అన్నారు. ఏ దేని యందు రసవృత్తి ఉంటుందో దానిని వాక్ అంటారు అని. అటువంటి వాక్కుల చేత ఆ తీర్థము తరింపజేసి అవి బాగా ప్రవహించేట్టుగా నేను చేస్తాను అని అన్నాడు. ఇది పూర్వరంగంగా ఆయన అరణ్యకాండలో చిట్ట చివర ఖండాంత పద్యాల్లో ఈ పద్యం రాశాడు. అరణ్యకాండ అంటే ఇంచుమించు సగభాగం గుర్తవుతుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, అటు పక్కన కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, అంటే ఇది సంధిస్థానం అన్నమాట. ఈ అరణ్యకాండ అంత పద్యం సంధిస్థానంలో ఉంది. అంటే ఇటు సగభాగం అటు సగభాగం. వాల్మీకి రామాయణంలో కాండలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. అయోధ్యకాండ, యుద్ధకాండ చాలా పెద్దవి. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పని చేశారు. ఏమిటంటే అన్నింటినీ సమవిభక్తాంగం చేశారు. సమవిభక్తాంగం చేశారు. ప్రతి కాండను 5 ఖండాలు చేశారు.
ఐదు ఖండాల్లో ఒక్కొక్క ఖండంలో సాధారణంగా 2000 పద్యాలు నేను చూసుకున్నాను. ఒక్కొక్క ఖండంలో 400 పద్యాలు నేను చేశాను. 5 ఖండాలు 2000 పద్యాలు 6 ఖండాలు 6 2 12 12000 పద్యాలు. తెలుగు పద్యం అంటే సంస్కృత శ్లోకానికి రెట్టింపు ప్రమాణంలో ఉంటుంది కనుక 12000 24000 అవుతుంది. రామాయణం 24000 సంఖ్యకు సరిపోయేట్టుగా ఆయన ఒక విచిత్రమైనటువంటి కూర్పు చేశారాయన. అయితే ఇందులో ఆయన తీసింది ఏమిటి అంటే వాల్మీకి హృదయాన్ని వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యానంలో విశేష ప్రతిపత్తి సందేహ లక్షణం అంటారు. వ్యాఖ్యానం వల్ల విశేష జ్ఞానం కలుగుతుంది. ఒక మాట ఉంది, ఆ మాట వెనకాల మహార్థాలు చాలా ఉంటాయి. ఇందాకే కొబ్బూరులో అనుకున్నాను పోతన గారు, భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన తమ్మి చూలికైన అన్నాడు. శివుడికు సాధ్యం కాదు, బ్రహ్మకు సాధ్యం కాదు అని. ఈ రోజుల్లో మనం అటువంటి మాటలు మాట్లాడితే ప్రశ్నిస్తాం, ఏమయ్యా నువ్వు శివుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చావు, బ్రహ్మదేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చావు, వాళ్ళకి తెలియదని నీకెట్ తెలిసింది అని పోతన గారిని అడుగుతాం. పోతన గారు ఏమి తలకాయ వంచుతాడు, నాకు తెలుసులే అన్నాడు. సూది అని అంటే తమో గుణమని, తమి చూలి అంటే రజోగుణము అని, రజస్తమో గుణాలను నిలుపడగలిగిన వాళ్లకు భాగవతము తెలిసి పలుకుట చిత్రము అనేటువంటి అర్థంలో నేను టెక్నికల్గా వాడాను అని సమాధానం చెప్పాడు. అదేవిధంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా రామాయణం రాయడానికి ఏదో ఆశాభాషగా కూర్చుని రాయాలి. ఆయనకి ప్రతి పుస్తకము ఏ పుస్తకమైనా సరే, జువాడి గౌతమరావు గారు చెప్పారు ఒకసారి 2 నవలలు 12 రోజులు డిక్టేట్ చేశారట. 2 నవలలు అంటే ప్రింట్లో 300 పేజీలున్న పుస్తకం, ప్రాతలో 600 పేజీలు ఉంటే 600 12 పేజీలు ఆయన డిక్టేట్ చేస్తూ ఉండడం, ఈయన రాస్తూ ఉండడం, 12 అవిశ్రాంతంగా అలా ఆ మహాకార అట విడిపోతూనే ఉండేది. అటువంటిది రామాయణ కల్పవృక్షం రాయడానికి ఆయనకి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు పట్టినప్పుడు మధ్యలో మధ్యలో కొన్ని వికారాలు కూడా వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అనేకమైనటువంటివి. వాటన్నింటినీ తట్టుకుని మొత్తానికి సద్యోనిర్గతమైన, ఇలా కన్నుని సమ్మ గారు చెప్పారే, సద్యోనిర్గతమైన సర్వకవితా సంభారము, సర్వకవితా సంభారము అనే దానికి నేను ఒక ప్రత్యేకమైన అర్థాన్ని సంభావిస్తాను. సర్వకవిత అంటే సర్వునికి సంబంధించిన కవిత అని అంటారు. సర్వునంటే పరమాత్మ. సద్యోనిర్గతమైన సర్వకవితా సంభారము నీకు నైవేద్యం ఇచ్చితి రామచంద్ర అభవ విశ్వాసంబునమే. అరే 30 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. ఎలాంటి తపస్సు చేశాడు? లలాటంతప రూక్ష చింతన, లలాటంతప ఈ బాలభాగాన్ని పగలగొట్టేస్తుంది అనుకునేటువంటి మహా తీవ్రమైనటువంటి భావన. ఆ వృక్ష చింతన మనకు రామాయణంలో కల్పవృక్షంలో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తూ ఆయన రామాయణాన్ని తగ్గిన వాళ్ళలాగా రాయలేదు. భాస్కర రామాయణం ఉంది, మల్ల రామాయణం ఉంది, ఇంకా ఇతరులు చాలామంది రాశారు పురాతకాలంలో, రామాభ్యుదయమని అవని ఇవని చాలా రాశారు. వాటి అన్నింటి విలువలు వాటికి ఉన్నాయి, కానీ ఈయన వ్యాఖ్యానం చేస్తూ రాశాడు. ఒక చిన్న 2-3 విషయాలు చెప్పుకుంటాం మనం, ఎందుకంటే అన్ని విషయాలు చెప్పుకోవడానికి సాధ్యం కాదు. మనందరి దృష్టిలో కైక మహాపాపాపురాలు, మనందరి దృష్టిలో కైక మహాపాపాపురాలు. ఎందుకనంటే ఆమె శ్రీరామచంద్రుడిని అరణ్యాలకు అడుగుండింది. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి రాముడి దృష్టిలో కైక ఒక దేవతా స్వరూపం, ఒక దివ్య స్వరూపం, ఒక ఆరాధ్య పూజనీయుడు. రాముడే ఆమెకు అటువంటి స్థితిని కల్పించాడు. ఇది
విశ్వనాథ గారు దీన్ని ప్రతిపాదించి దీన్ని విస్తరించి వ్రాసిన విషయం చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. చాలామందికి ఒకటి అనిపిస్తుంది ఏమిటంటే, ఏమండి విశ్వనాథ సత్యనారాయణ గారు మార్చి రాశారు, చాలామంది రాశారు, పూర్వకంలో భాష కాళిదాస భవభూతి దిగ్నాగులు వీళ్ళందరూ కూడా వాల్మీకి హృదయాన్ని వాల్మీకి చెప్పడం కోసం ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారు. ఉదాహరణకి కాళిదాసే దిలీపుడు రఘువు అజుడు దశరథుడు నలుగురినే చెప్పారు రఘువంశం అంటూ ప్రారంభించి. వాల్మీకి రామాయణంలోనే దశరథుడికి వెనకాల దాదాపు 30-40 పేర్లు ఉన్నాయి. దిలీపుడి కొడుకు రఘువు కాదు, ఆ వరుస కూడా తేడా వచ్చేసింది. ఇటువంటి మార్పులు చేశారు. ఇటువంటి మార్పుకి ఎట్లా క్షమిస్తామండి, ఎట్లా సహిస్తామండి అనేటువంటి వాడు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ విషయాన్ని కాదు, వాల్మీకి హృదయంలో కుంభనగా ఉండేటువంటి విషయాన్ని ఆవిష్కరించడం వాళ్ళకి ఇష్టమైన విషయం. ఒక చిన్న ఉదాహరణ వస్తే ప్రస్తావన వచ్చింది కనుక చెప్తాను. పితరం రోచయామాస తదా దశరథం నృపం అన్నాడు వాల్మీకి. తండ్రిగా దశరథుణ్ణి చాలా ఇష్టపడ్డాడు శ్రీ మహావిష్ణువు. పైన ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంకా రాముడుగా పుట్టక ముందే పితరం రోచయామాస తదా దశరథం నృపం అంటే మనం అందరం ఓహో అంటే ఓహో అనుకున్నాం. కానీ కాళిదాస అంటే అనుకోలేదు. ఏమి ఏమిటి దశరథుడి యొక్క విశిష్టత? కాళిదాసుకు ఆ ప్రశ్న వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే నలుగురు రాజులని చెప్పాడు, దిలీపుడు రఘువు అజుడు దశరథుడు. దిలీపునిలో ధర్మపురుషార్థ పరిపాక స్థితిని వర్ణించాడు, రఘుమహారాజులో అర్ధపురుషార్థ పరిపాక స్థితిని వర్ణించాడు, అజమహారాజులో కామపురుషార్థ మహాలక్షణాన్ని వివరించాడు, దశరథ మహారాజులో మోక్ష పురుషార్థ లక్షణాన్ని బీజప్రాయంగా నిర్ణయించాడు. పూర్ణమైన 4 పురుషార్థముల స్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు కోరి అవతరిస్తాడు అని చెప్పడానికి రఘువంశం రాశాడు. ఇది ఆయన భాష. భాష కాళిదాస భవభూతి దిగ్నాకులకు ప్రశస్త వాక్ విలక్షణుడు మురారి భట్టులకు రామకథా భాష్యకారులకు మోటు కై ఘటించి అని విశ్వనాథ వారు అన్నారు. అలాగే ఈయనవ భాష్యకారు. ఉదాహరణకి కైక, కైక దుర్మార్గురాలు అని అందరూ తిట్టారు. అందరిలో వశిష్ఠుడు ఉన్నాడు, సుమంత్రుడు కూడా ఉన్నాడు. వీళ్ళు ఉద్యోగులైనా కానీ మహారాజు ముందర మహారాజు భార్యని చాలా నీచంగా మందలించారు. అంత కోపం వచ్చింది వాళ్ళకి కైక మీద. కానీ విశ్వనాథ వారు వాల్మీకి చాలా గూఢంగా కాపాడినటువంటి ఒక విషయాన్ని పై తప్పి పైకి తీశాడు. ఆ రామాయణంలో వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి కైకను 48 సార్లు దేవి అని సంబోధించాడు. దేవి అని వ్యవహరించాడు 48 సార్లు నేను లెక్క వేశాడు. సుమిత్రను కానీ కౌశల్యను కానీ అనలేదు. రామప్రభురాజనం దేవి వరమేణ మయాజస అథ భార్యాద కైకయ్యి అని మొదటి పాదంలో చెప్పి రెండవ పాదంలోకి వచ్చేటప్పటికీ రామప్రభురాజనం దేవి అన్నారు వాల్మీకి. ఏమిటి అక్కడేమో భార్య అన్నాయని రెండవ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి దేవి అనడం? దేవి అనేది సాధారణమైన మాట ఏం కాదు, ఏదో పాదం పూరణం కోసం పెట్టింది కాదు. పాదం పూరణం కోసం అయితే ఒక చోట రెండు చోట్లు అంటారు, 48 చోట్లు అంటారా? అందుకని వాల్మీకి హృదయంలో కైకేయందు పూజ్య భావన ఉన్నది. దాన్ని తప్పి తీశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. వాక్యం చెప్పారు. ఏం చెప్పాడు కైక? వశిష్ఠుల వారు నాయన నువ్వు రాత్రంతా దీక్షలో ఉండు, మనస్సును చిక్కబట్టుకుని భగవత్ ధ్యానం చేస్తూ ఉండు, రేపు పొద్దున్న నీకు పట్టాభిషేకం అని అన్నాడు. అంటే ఆ రాత్రి రామచంద్రుడికి మనసు నిలవలేదట, ధ్యానం నిలవటం లేక మనసు పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకని? దేవతలై రమా మదవతి వ్రతతి మధుకృత్ కుమారక దైవత లోక కార్య చెరి
ఇంతమృత నిత్యత శ్యామతార ధార విదితా గిరోత్తమ కథా కమనీయ పురాణమూర్తి లోకావళి కంటకాపనయన రఘువంశ మణి ప్రదీపగాన్ని గుర్తుకుతున్నారు దేవత గుర్తుకుతున్నారు. బాబు మేము మిమ్మల్ని ప్రార్థించి పూర్వగారు ఎందుకు పంపించాము పట్టాభిషేకం చేసుకుని ఏం చేస్తాము అని అడిగినట్టుగా ఆయన మనసులో భగనమైపోయింది. జ్ఞానం నిలవడం లేక ఇవన్నీ రాశారు సత్యనాయుడు గారు. దేవతలై దేవతలయ్యి అక్కడ ఉన్న దేవతలు వచ్చారు. ఈ రాముడు ధ్యానంలో కూర్చున్నాడు. రేపు మొత్తం పట్టాభిషేకానికి రాజ్యానికి కావాల్సినటువంటి స్థితినంతా సంపాదించాలి, మనస్సుని నిగ్రహించుకోవాలి. రాజ్యం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాజ్యం రాజ్య పరిపాలన అనేటువంటిది నా విష్ణు పృథివీపతి అని విష్ణు వంశంలో ఉన్నటువంటి వాడు మాత్రమే చేయగలడు, అటువంటి రాజులు వాడు అని వీళ్ళంతా వచ్చి ఆ ఎడాకడా వాయించి పారేస్తున్నారు రాముడిని. అంటే రాముడు వెంటనే ఈ ధ్యానం ఇది ఈ స్థితిని ఈ భావన అంటే నిగ్రహాన్ని పట్టుకోలేక గబగబా కైకి దగ్గరికి పడిగిరికెళ్ళాడు. కైక దగ్గరికి మరికి వెళ్తే ఇదేమిటి దేవుడి బ్రేక్ నాయన నువ్వేమిటి దేవు రేపు రాజ్యానికి రావాల్సినటువంటి వాడివి దీక్షలో కూర్చున్నటువంటి వాడివి ఆ దీక్షంతా పోగొట్టి ఇట్లా వచ్చేవిట్రా అని కైక నోరు నెత్తి ముట్టుకుంది. అనుకుంటే అమ్మా నాకు రాజ్యం పరిపాలించడం ఇష్టం, దేవతలకు ఇష్టం లేనట్టుందమ్మా అని అన్నాక ఆవిడ కాల్చింది. ఇదేమిటి ఈ మాట ఏమిటి నువ్వు రాజ్యం పరిపాలించడం దేవతలకు ఇష్టం కాకపోవడం ఏమిటి వెళ్ళి వెళ్ళి కూర్చో అందరూ నన్ను తిరుగుతారు అని పోయి పడి పంపించి చేసి ఆ తర్వాత వెంటనే మందర ఉపదేశం చేశాడు. ఆ మందర ఉపదేశం చేత మందరం చాలా చాలా విషయాలు చెప్పింది. రాముడు ఎటువంటి వాడు, భరతుడు రాజయ్యి నాగులు ఒరిగించడిదే ఒరిగించడిదే రాముడు ఒరిగించడిదే నా కుమారుడైనటువంటి భరతుడు రాజైతే నాకు ఒరిగేదేమిటి, రాముడికి అయితే కాదేమి కాదేమి. రమా సర్వస్వాస్యుడు నరోత్తముడు రాము చూచిన చాలు కదే. ఆ సంఘాసనం మీద రాముడి కూర్చోబెట్టి చూస్తే చాలు కదా అని మందరతో చాలా వివాదం పడింది. కానీ మందర మాటలు చివరికి కైక మీద ఒక స్వామ్యాన్ని సంపాదించినాయి. అయితే మనమందరం ఏమనుకుంటామంటే కైక కైక మందరకు వశమైపోయిందని అనుకుంటాం. కానీ కాదు, రాముడికి వశమైపోయింది. రాముడు వచ్చి అమ్మా ఈ నాకు పట్టాభిషేకం చేయడం దేవతలకు ఇష్టం కాదమ్మా అని అన్నాడు. అది మనసులో తగ్గింది. ఓహో రాముడు కాదు, రాముడు రాజు కాకూడదు. ఇప్పుడు రాజు అయితే రాముని అవతార ప్రయోజనం సిద్ధించడం ఎట్లాగా, అవతార ప్రయోజనం సిద్ధించదు. అడగదు రావణాసురుడు వచ్చి ఇక్కడ అయోధ్యలోకి వచ్చి పోట్లాడతాడా అర్థం చేస్తాడా. కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంది ఏమైనా సరే చివరికి వైధవ్యం వచ్చినా సరే రాముణ్ణి అడవికి పంపించాల్సిందే అనేటువంటి తీర్మానం చేసుకుంది. ఈ తీర్మానం మందరకులోకి కాదు రాముడికి వెళ్ళి దానికి దాన్ని కూడా సత్యనారాయణ గారు చాలా చక్కగా చెప్పారు. అందరూ తిట్టారు, అందరూ చేశారు. పైగా అట్లా దీనంతో దీనమైన ముఖంతో కూర్చుంది, అందరి తిట్లు సహించింది. కానీ ఏమీ పెసగల పోన్లే మీరు మీరందరూ కావాలంటే వద్దులే నాకు నా భరతుడికి రాజవక్కర్లేదు రాముడిని కూర్చోబెట్టినాను అనలే. వచ్చే అనర్థాలన్నీ చెప్పారు కానీ ఆమె లొంగలేదు. లొంగక చివరికి ఏం చేసిందంటే ఏ రాముడు ఈ నారచీరుడు అవి ఆమె స్వయంగా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రాముడు పోతూ పోతూ అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అని కైకి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ కైక అన్నది లోపల మండిపోతుంది. రాముడు అంటే పట్టశక్యంగా కోపం వస్తుంది. ఎందుకంటే తన్ని భ్రష్టుగానే చేశాడు, తను సవతిదాన్ని దుర్మార్గం లక్షణాలన్నీ ఉన్నవాడిగా చేశాడు. రాముడి మీద కోపం వచ్చి ఒక మాట కూడా అంది, అయ్యి రాజా
మీ వంశంలో పూర్వం అసమంత్యుడైనటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ అసమంత్యుడి తండ్రి దుర్మార్గుడైనటువంటి వాడిని దేశం నుంచి బహిష్కారం చేసినట్టుగా రాముడు చేయరు. అసమంత్యుడు ఏమిటి, రాముడు ఏమిటి, సామ్యం ఏమిటి అసలు? అసమంత్యుడు ఆ సరయునదిలో ఆ బాలకులందరినీ తీసి ముంచి నానా హింసలు పెడుతూ ఉండేవాడు సగర్వి పుత్రుడు. అప్పుడు అందరికీ చెప్తే ఆ రాజుగారు అటువంటి వాడు రాజ్యంలో ఉండడానికి వీళ్ళని పంపించేసేమన్నాడు. రాముణ్ణి అట్లా చెప్పింది. ఎందుకు చెప్పిందంటే రాముని యందు మహాప్రేమ మహావాత్సల్యం, రాముడు సాక్షాత్తు చేయవలసినటువంటి పనంతా ఉన్నది దృష్టి ఆమె తోచింది, పురించింది. పురణ అంటారు సత్యనారాయణ గారే ఒక తోట చాలా అద్భుతంగా చెప్పారు. పురణ ఆయన పుస్తపాసుకోవడం అని ఒక సంస్కృత నాటకం రాశాడు. ఆ నాటకంలో ఒక మాట అన్నారు, కర్ణుడు అంటాడు నాకు అస్త్రాలు స్ఫురించడం లేదయా అన్నాడు శల్యుడితో. నీకెందుకు స్ఫురిస్తాయిలే అన్నాడు శల్యుడు. అదేమిటి ఎట్లా అన్నావు అన్నాడు కర్ణుడు. అసలు స్ఫురణ అంటే ఏమిటో తెలుసుకున్నా నీకు అన్నాడు శల్యుడు. స్ఫురణ అంటే ఏమి పట్టడం ఏదో పోతాను నీ మొహం అది కాదు. స్ఫురణ నామ ఉమాకార నీలవ పూస అర్జున శరూపరే తిట్టి అన్నాడు. స్ఫురణ అంటే కృష్ణుడు రా పరమాత్మ రాయన నీకెందుకు వస్తుంది, నీవు పరమాత్మను ద్వేషిస్తూ ఉంటావు అని అన్నాడు. కాబట్టి సత్యనారాయణ గారికి ఆ స్ఫురణ అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ రాముడు వచ్చి నమస్కారం చేసి నాకు ఆశీస్సులు ఇవ్వంటే అప్పుడు లోపల లోపల గుడిగిపోతూ తన్ని దుర్మార్గురాలు చేశాడు చేశాడంటే సంభవించింది. అందుకని నా ఆశీస్సుల వేదికి నోయి రఘురామ నీకు ఉన్నవి చాలు, నా ఆశీస్సులు భరతునికై ఉన్నవి, అతడు నిన్ను పోలే రఘునకు వాడు నీ వ్యూలాంటి వాడు కావాలి అని అంటే అక్కడ సత్యనారాయణ గారు అద్భుతమైన మాట అన్నారు. తల్లి కడవాగా నన్ను రక్షించినందుకు సంతృప్తాడు. ఆ మాట అది చాలా ఆశ్చర్యకరమైన మాట. తల్లి కడవాగా నన్ను రక్షించినందుకు ఏమిటి రక్షించింది, అరణ్యానికి పోవాలి, అరణ్యానికి పోవడం రక్షించడమా? అరణ్యానికి పోకపోతే అవతార ప్రయోజనం ఏమవుతుంది? అవతార ప్రయోజనానికి ఓ ఏదో ఒక నిమిత్తం ఉండాలి, ఆ నిమిత్తం కైక. అందుకనే ఈ మధ్యనే నేను ఒక వ్యాసం రాశాను రామాయణంలో రామాద్వయమై ఇద్దరు రాముడి అవతార ప్రయోజనాన్ని సాధించడం కోసం హారతి కర్పూరంగా అయిపోయినటువంటి స్త్రీలు ఇద్దరున్నారు, ఒక ఆమె కైక ఇంకో ఆమె సీత. దాన్ని సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సీత అంటే అరణ్యవాసానికి పోతానంటే నేను వస్తాను, ఏదో పిక్నిక్ పార్టీకి వెళ్ళినట్టు అయింది అరణ్యం. అరణ్యానికి పోవడం అంటే రాముడు రామాయణం వాల్మీకి రామాయణంలో చాలా అరణ్యంలో ఉండేటువంటి కష్టాలు అవన్నీ కూడా చాలా వర్ణించి చెప్పారు వాల్మీకి. అప్పుడు సీతాదేవి ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ఏమయ్యా మా నాన్నగారు మగవేషం వేసుకున్న ఆడదానికి ఇచ్చి నన్ను పెళ్లి చేసినట్టున్నాడే అను. ప్రియం పురుష విగ్రహం కింద్వామన్యత రామ శ్యామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని ఆ దెబ్బకు తట్టుకోలేకపోయినట్టు ఆవిడ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, రావణ సంహారం కోసం వెళ్ళింది. ఆమె శక్తి స్వరూపుడి, ఆయన శక్తుడు, ఆమె లేకపోతే అక్కడ ఏమని జరగదు. తర్వాత జానకీదేవి రావణాసుడికి వస్తే అతి భయంకరంగా అనరాని మాటలని కొడుకు లాంటి వాడిని లక్ష్మణుడిని చాలా నిందించి దగ్గర నుంచి పంపించేసి రాముడిని పంపించి, ఎందుకంటే వ్యామోహం కాదు ఆ జింక మీద వ్యామోహం కాదు, వాళ్ళిద్దరు వెళితే కానీ రావణాసుడు రాడు తను తీసుకోడు. దాన్ని స్ఫురింపజేస్తూ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు, కోరి ఇతట లక్ష్మి కూర్చున్నట్లుగా ఉన్నది అని. అదో సుందర కాండలో
కోరి అనే మాట అన్నారు. కోరి అని అంటే అయోధ్య నుంచి అడవికి రావడం ఆమె కోరిక. అయోధ్య అరణ్యంలో రామలక్ష్మణుడు తను ఒంటరిగా చేసి వెళ్ళిపోవడం ఆమె కోరిక. అరణ్యం నుంచి లంకకు వెళ్ళడం ఆమె కోరిక. ఆమె కోరకపోతే రావణాసురుడు ఏమీ చేయలేడు. దాని గురించి కూడా సత్యనారాయణ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఆయన ఒక మాట చెప్పారు, రావణాసురుడు ఒక పథకం వేశాడండి, ఒక ప్లాన్ వేశాడు. ఏమిటి? సీతామారణానికి. అసలు దాని మొహం చూస్తే ఆ ప్లాన్ ఫలించడానికి ఎక్కడన్నా అవకాశం ఉందా అని ప్రశ్న వేశాడు సత్యనారాయణ గారు. దాని మొహం మీద అసలు ఆ ప్లాన్ ఫలించడానికి ఏమాత్రం అవకాశం లేనే లేదు. ఎందుకంటే దాని బేసిక్గా ఉన్నటువంటి దోషం ఏమిటంటే ప్లాన్ వేసిన వాడేమో రావణాసురుడు మారీడు, అమలు చేయవలసిన వాడేమో రాముడు లక్ష్మణుడు సీత. ఎక్కడైనా సక్సెస్ అవుతుందండి ఇటువంటి ప్లాన్? ఎక్కడైనా సక్సెస్ అవుతుందా? ఎక్కడైనా లోకల్లో ఇటువంటి ప్లాన్ ఎక్కడైనా సక్సెస్ అవుతుందా? ప్లాన్ ఏమో వీడు వేశారు, నువ్వు వెళ్ళరా మారీడా అన్నాడు, ఆవిడ కోరుతుంది అన్నాడు. ఏమిటి గ్యారంటీ? మాలిక్యుడు అదే అడిగాడు రావణాసురుడిని, నీ ప్లాన్ అంతా సక్సెస్ అవుతుందని నీకేమిటయ్యా ధైర్యం అని అంటే ఏదో అవుతుందని చేస్తాం వెళ్ళవయ్యా నీకు ఎందుకు అన్నట్టు. సరే నేను మా కర్మేం పోయి నీ కర్మను నేను పండిస్తాను లేని పోయినాడు. అక్కడ పోయినప్పుడు సత్యనారాయణ గారు చాలా చక్కటి ఒక విచిత్రమైనటువంటి నన్ను బంగారెడ్డిగా వెళ్ళబడ్డదో కదా అక్కడ ఆశ్రమం కట్టు కూర్చున్నాడు మరి సరే పెట్టున్నానని ఆశ్రమంలో ఉండే కొండలన్నీ మగలగొట్టాడ, ఆశ్రమం బంబాలన్నీ మెరగొట్టాడ, అంత ధ్వంసం చేసి రావణాసురుడి వైపు ఒక చూసి చూసి పెట్టాడు. అంటే ఏమిటి అర్థం? నీ సావు ముడిందిరా అని సూచన. రావణాసురా నీవు సర్వనాశనం అయిపోతావు, ఈ సర్వనాశనాన్ని నేను చేస్తున్నాను అన్నాడు. అందుకనే వాల్మీకి మహర్షి మారీచుణ్ణి చాలా అద్భుతమైనటువంటి మాటలో ప్రశంస చేశారు. తస్య వాడి మాట విని మారీచస్య మహాత్మన, మారీచుడు మహాత్ముడన్నారు వాల్మీకి. ఓష్టం పరినిహన్ కదవులు నాకుంటూ వాడి కంప పుట్టింది రావణాసురుడు వెళ్ళేటప్పుడు, వాడు ప్లాన్ చెప్పేటప్పుడు. అందుకని ఏం చేశాడు వాడు? నేనేమైనా సరే రాముడికి నీ ప్లాన్ దగ్గర నీ ప్లాన్ అంతా సక్సెస్ అయ్యేట్టు చేస్తాను, నీ సర్వనాశనం చేస్తానని వెళ్ళాడు. అందుకని వాడు మా మరి మరీకి నీ మహిళ భక్తి అని ఒక వ్యాసం రాశాడు 40 ఏళ్ళ క్రితం. వాల్మీకి పెట్టి భిక్ష ఇది మహి మా లేకపోతే వాళ్ళు మారీకుడు మహాత్ముడు ఎట్లా ఉన్నాడు? వాడు వెళ్ళాడు. ఇందులో ఈ ప్లాన్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే సీత ఎటువంటిది? జనకరాజ దుహిత. జనకుడు అంటే వేదాంతార్థ సంభార భావం ఉన్న ఎంగు జితించి రక్తమున ఉన్నటువంటి స్థితి ఆమె. అన్నా అంటారు సముద్రం దగ్గర లక్ష్మణుడును ఆమె ఆయన ఇద్దరు ఉంటున్నారు అంట. సముద్రం చూస్తున్నారు, సముద్రం చూస్తుంటే రాముడికి అమ్మవారి కళ్ళు గుర్తుపెట్టినాయండి. సముద్రం చూస్తుంటే రాముడికి సీతాదేవి కళ్ళు గుర్తుకొచ్చినాయండి. సీతాదేవి అవతల పక్కన ఉంది, మధ్యలో సముద్రం ఉంది, ఇటు పక్కన వానర సేనం ఉంది, సముద్ర తీరంలో ఉంటున్నారు లక్ష్మణుడితో అంటున్నాడు. అన్నా మైథిలుల ఆడబిడ్డలకు వేదాంతార్థ సంభార భావ ఔన్నత్యంబు జితించి రక్తమున నేత్రాభ్యములు అంటున్నా. ఆ కళ్ళతో వేదాంతార్థ సంభారం అంతా నిండిపోయి సముద్రంలో ఉంది. ఎన్నంటైన త్వర్మిళానయన సాహిత్యంబులో లోతులంగన్నావా ఒక ఉర్విజాతకంలే కత్తి ప్రభావంబులా. ఏం పద్యం అండి ఆ ఒక్క పద్యం కాదు. సీతాదేవిని సర్వ జగత్ ప్రకృతి స్వరూపిడిగా భావన చేశాడు అనడానికి. ఆమె ప్రకృతి, ఆయన పురుషుడు. అటువంటి సీతాదేవి ఏదో మాయలేడి బంగారపు లేడికి ఆశపడి కోరుతుందా?
వాళ్ళు ఫస్ట్ ఆదిలోనే అమృతపాలు అయిపోయింది. ఒకవేళ కోరితే రాముడు దాన్ని తీసుకురావడానికి ధనుర్బాణాలను సిద్ధం చేసుకుని పరిగెత్తాలి, వెంటబడాలా? ఇదివరకు కాకాసుని ఏం చేశాడు? ఒక గడ్డి పరిగ తీసి అక్కడ వెళ్ళి పరుగులు రమ్మన్నాడు. కానీ రాముడు పని చేయలేక వెళ్ళాడు. ఆ తర్వాత లక్ష్మణుడు, అయ్యా రాముడికి ఏదో ప్రమాదం వచ్చిందయ్యా, కొమ్మ మునిగిపోయింది, నువ్వు వెళ్ళి తీసుకురా రక్షించుకురా అని పంపించింది. ఆయన వెళ్ళనున్నాడు. వెళ్ళనంటే వెళ్ళడానికి వీలు లేకుండా, వెళ్లకుండా ఉండడానికి వీలు లేకుండా నానా మాటలు పంపించి మారే. చివరికి ఒక మాట అనొచ్చు లక్ష్మణుడు, అమ్మా రాముడికి ఏదో ప్రమాదం జరిగింది అనుకుంటున్నావు కదా, నేను వెళ్ళి ఏం చేస్తాను? ఒకవేళ ఇద్దరం కలిసి ఏడవడమేగా, నాతో నువ్వు కూడా ఇద్దరం కలిసి అక్కడే ఏడుగుతావు అని అంటే ప్లాన్ భగ్నమైపోతుంది. ఈ ప్లాన్ భగ్నమైపోవడానికి అన్ని వీలులు ఉన్నాయి, కానీ ప్లాన్ సక్సెస్ అయింది. అంటే అర్థం ఏమిటి? ప్లాన్ ఎవరిది? అమ్మవారు, అమ్మవారు సీతాదేవి. దాన్ని ప్రతిపాదించారు సత్యనారాయణ గారు. ఎక్కడ ప్రతిపాదించారంటే యుద్ధకాండలో అగ్నిప్రవేశం చేసినప్పుడు, ఆ అగ్నిప్రవేశం చేస్తూ చేస్తూ ఉండగా చివర కొన్ని మాటలు మాట్లాడింది అమ్మవారు. ఆడవి ఇంత చేయునను అన్నది ఉన్నదే ఎందు నన్ను ఉండాడి, కైక కోరక మహాప్రభు నీ వలి రాకలేదు. ఈ ఆడవి సీత లేక మహాసుర సంహరణము లేదు, ఈ ఆడవి లేక లేదు జగమంతు ఇదంతయు నేన చేసింది ఉన్నారు సత్యనారాయణ గారు. రామాయణ కథా పరమాత్మ అంతటి కూడా ఒక ఒక పద్యంలో పెట్టారు. అంటే కైకకు సీతమ్మకు ఏకాత్మతను నిర్మించారాయణ. వీళ్ళిద్దరూ ఏకాత్మలై సాధించింది ఏమిటి? శ్రీరామచంద్రుని యొక్క అవతార ప్రయోజనాన్ని సఫలం చేశారు. ఇదంతా వాల్మీకి మాటలకు వ్యాఖ్యానం, భాష్యం. వాల్మీకి చాలా గంభీరంగా ఆయన అన్నారు ఒక మాట, ఈ సంసారానికి ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలరా? సత్ కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలరా? స్వామి గాథా సంపన్నం భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గములను. వాల్మీకి భాష చాలా అతి విచిత్రమైనటువంటిది. నేను ఇందాక చెప్పాను, కైకను 48 సార్లు దేవి అని సంబోధించారు, దేవి అని వ్యవహరించారు. ఆ కైక యొక్క గొప్పతనాన్ని ఎక్కడో ఒక చోట చాలా రహస్యంగా ఒక చిన్న శ్లోకంలో పెట్టిపెట్టారు ఆయన. ఎక్కడంటే భరద్వాజ మహర్షి, భరతుడు మా రాముడిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళేటప్పుడు భరతుడు అందరినీ నుంచోబెట్టి పరిచయం చేస్తున్నాడు, కౌశల్యం చూపించాడు, సుమిత్రను చూపించాడు. కైక దగ్గరికి వచ్చేటప్పుడు మహమూర్తిని కూర్చున్నాడు, ఈమె ద్రోహం చేసింది ఈమె అని. అప్పుడు భరద్వాజ మహర్షి చేత కైక గొప్పతనాన్ని గురించి చెప్పించాడు. మనం కథలో సమన్వయాన్ని, అందుకనే సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, బహుదూర శిల్పి అని. వాల్మీకి బహుదూర శిల్పి. ఎక్కడో బాలకాండలో ఒక మాట అంటే దాని ప్రభావం యుద్ధకాండలో తగులుతుంది. అటువంటివి మనం సమన్వయం చేసుకోవాలి. మొట్టమొదటి మనకి మనం జాగ్రత్తగా చూడొద్దు. విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసేటప్పుడు సమాన ద్రోహం చేసినటువంటి మారీచు దుబాహుల్లో ఒకటేమో సంహరించి రెండవాడిని కాపాడాడు రాముడు. ఏమిటి అర్థం? ఇద్దరు ఏ తప్పు చేశారు? వీటితో పనులు అంటున్నాడు, మారీచుడితో పనులు, దుబాహుడితో అవసరం లేదు. కాబట్టి దీన్ని బహుదూర శిల్పి అని సత్యనారాయణ గారు అంటూ ఉంటారు, చాలా చోట్ల రాశారు. ఆ రామాయణంలో ఇటువంటి క్లిష్టమైన సమన్వయం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా గంభీరమైనటువంటి. ఆ శ్రీరామచంద్రుడు మానవుడై పుట్టాడు. నేను ఆత్మానం మానుషం మన్యే అన్నాడు. కాబట్టి మానవుడై ఎందుకు పుట్టాడు అని అంటే రావణ సంహారం మనుష్యుడికి అయితే కానీ చేయడానికి వీల్లేదు కనుక. అందుకని ఈ మనుష్యుడి వ్యవహారం ఎత్తుకోవడానికి
కానీ ధర్మరక్షణ చేయాలి. ఆ ధర్మము ఏ కొంచెము చెడినా సరే రాముడు రామాయణం రామాయణం మనకు ఉపాధేయం కాదు, దాన్ని కాపాడటం కోసం. అందుకనే ఆయన అవసరం వస్తే తండ్రి మరణించినా పర్వాలేదు. అదే భారతంలో చెప్పారు, నా జాతు కామ నా భయ నా లోభ త్యజే ధర్మం జీవితస్యాపిహేతో. కామం మూలన కానీ భయం మూలన కానీ లోభం వల్ల కానీ ధర్మాన్ని త్యజించకూడదు. చివరికి బతుకు పోయినా సరే త్యజే ధర్మ త్యజే ధర్మం. ఎందుకని ధర్మో నిత్య సుఖ దుఃఖే అనిత్యే జీవో నిత్య హేతురస్య పరిత్య. అందుకని రాముడు తాను వెళ్ళిపోతే దశరథుడు మరణిస్తాడని తెలుసు. రాముణ్ణి పితృవాక్య పరిపాలన దక్షుడు అని మనం అంటూ ఉంటాం. పితృవాక్య పాలన అంటే తండ్రికి చెప్పిన మాట వినటం కాదు, తండ్రికి అసత్య దోషం రాకుండా కాపాడాడు. పితృవాక్య పాలన ఇప్పుడు ఆయన వరాలిస్తాను అన్నాడు, ఆ వరాలు అడిగింది, ఆ వరాల్లో అవి సంపూర్ణం కావాలి అని అంటే రాముడు భరతుడు ఇద్దరు ఒప్పుకోవాలి. రాముడు అరణ్యానికి పోవడానికి ఒప్పుకోవాలి, భరతుడు రాజ్యం ఏలడానికి ఒప్పుకోవాలి. అదే మాట అన్నాడు రాముడు పటాభిషేకం పాదుగా పటాభిషేక సందర్భంలో, నువ్వెవడయ్యా నేనెవడయ్యా తండ్రి మాట కాదనడానికి నువ్వెళ్ళు రాజ్యం చేయమన్నాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాజ్యం చేయాల్సిందే, నేను నీ ప్రతినిధిగా అరణ్యవాసం చేస్తానన్నాడు. వీల్లేదన్నాడు, ఎందుకంటే తండ్రి లేడు ఇప్పుడు. ఏమండి ఏమండి మీరు మేమిద్దరం మార్చుకుంటామండి, అరణ్యవాసం భరతుడు చేస్తాడట, నేను సింహాసనం మీద కూర్చుంటాను అని తండ్రిని అడుగుతామంటే ఆయన లేడు, ఆ మాట అనేది విడిపోయినాడు. కాబట్టి పితృవాక్య పాలన అంటే పితృదేవునికి అసత్య దోషం రాకుండా రక్షించడం. కాబట్టి అటువంటి స్థితిని ఆయన కాపాడాడు. ఇంకా ఈ ఇంద్రియాది వికారాలన్నింటినీ కూడా ఆయన చాలా విచిత్రంగా తీసవసరేశాడు. ఒక్క ఉదాహరణ ఒకటి రెండు ఉదాహరణ చెప్తాడు. రావణుడిని వర్ణిస్తున్నాడు అనుకోండి, రావణుడు అయిపోతాడు రా విశ్వనాథ్ సత్యనారాయణ గారు. మన మామూలుగా రాముడి మీద మన భక్తి, రావణ వేషం వేశామనుకోండి, రాముడి మీద నిండైన భక్తి ఉన్నవాళ్ళం రావణుడు మాట్లాడేట్టుగా మాట్లాడడానికి సంకోచిస్తాం. అమ్మో రాముడిని తిట్టడం ఎంత రావుడై రావణుడు అయితే మాట్లాడు, కానీ సత్యనారాయణ గారు అక్కడ సంకోచించారు. ఆయన చాలా గొప్పగా రావణాసు నిజమైన రావణాసుడి కంటే ఎక్కువగా తిట్టగలరు రాముడిని. ఎందుకంటే ఆ క్రోధం అనేటువంటి దాన్ని బయట ఉండే క్రోధాన్ని లోపల హృదయంలో ఉండేటువంటి క్రోధంతో బాగా మెదిపి 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 దాన్ని అంతా కుమరించి మారేయాడు. అది కవితాలు పరమస్సు యొక్క లక్షణం. వాడంటాడు కుంభకర్ణుని లేపుతాడు, లేపినప్పుడు మా వాడు లేస్తే నా స్వామి రంగా అని అనుకుంటూ ఉంటాడు రావణాసుడు. క్షుభ్య నీలం వారిరాశి నిపద సుగ్రీవం ఆశాచల పిభ్యద్వాయుసుతం విహ్వల సుప్రీడాద్రవల్లక్ష్మణం అభ్యావర్తిత సర్వృక్ష కవి సైన్యం విలోకించి దోరభ్యాశంబుగ మోరమోది కొనుతు రాముడును తచ్చడు. ఇది రావణాసుడి మాట, విశ్వనాథ రాసిన రామాయణం రావణాసుడి మాట. విశ్వనాథ అన్నాడే మాట, విశ్వనాథ మహాభక్తుడు. ఇందాక వారు చెప్పారు కోట్లు కొలిది రామనామం చేసినటువంటి వాడు, ఎంత తీవ్రమైన భావన చెప్పవలసి వచ్చినా కానీ ఇంత దూరంగా తిరుగుతాడా. దోరభ్యాసింపుగ మోరమోది కొనుతు రాముడు నుంచడు. ఏమిటి మా కుంభకర్ణుడు లేపితే క్షుభ్యం నీలం, ఆ నీరుడనే ఒక ఎవరు ఉన్నాడే వాడు క్షోభపడిపోతుంటాడు, ఎగురుతో ఇంత పడుతూ తలకాయ పగల కొట్టుకుంటూ నాశనం అయిపోతుంటాడు. వారి రాశి నిపద సుగ్రీవం, ఈ సుగ్రీవుడు గాడు సముద్రంలో పోయి చూస్తాడు. మా కుంభకర్ణుడు చూసిన వెంటనే ఇక్కడ నిలవలేక కుంభకర్ణుడు పోయి విక్రమించేటప్పటికీ సుగ్రీవుడు సముద్రంలో పడతాడు. వారి రాశి నిపద సుగ్రీవం ఆశాచల పిభ్యద్వాయుసుతం. ఈ తోకగాడు ఉన్నాడే హనుమంతుడు గాడు, వీడు
ముందుకు పోతే రక్షణ ఉంటుందో, ఆ దిక్కు పోతే రక్షణ ఉంటుందో అని అటు ఇటు ఆశాచల ఆ దిక్కుల తిరుగుతూ బిభ్యతి భయపడుతూ ఉండేటువంటి భావిస్తుంది భీముడు హనుమంతుడు కలిగినటువంటిది. బిభ్యద్వాయు సుతం విహ్వల రథు క్రమం లక్ష్మణం గుడుసుడు పడిపోయి ప్రాణాలు కాపాడుకుంటే అంతే చాలని ఆ లక్ష్మణుడు పారిపోతుంటాడు. తర్వాత దారిపోతుంటాడు. ఇదంతా చూస్తాడు రాముడు, ఎంత కష్టం వచ్చిందిరా నాయన మనకి అని అక్కడ బహుశా సంస్కృతాంధ్ర వాంగ్మయంలో ఎక్కడా ఇటువంటి ప్రయోగం ఉండదు నాకు తెలిసి. ఈ భుజాన్ని ఆశలు దిక్కుల చివరిదాకా అట్లా చాచిలో నోరు కొట్టుకుంటాట. దోర అభ్యాసముగా మోర మోది కొడుతు ఎటువంటి కష్టం వచ్చిందిరా నాయన రాముడు చెప్పాడు. అంటే రావణాసుర గతమైనటువంటి రామ ద్వేషాన్ని తానై ఉంచి అక్కడ పెట్టి దాచుకుంటున్నాడు. అది కవితారు తపస్సు. అలాగే శబరి, అలాగే గుడు, అంటే ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని తానై ఉంచుకున్నాడు. ఈ కల్పవృక్షాన్ని చదువుతున్నంతసేపు మనకు ఆ విశ్వనాథ సత్యనారాయణ చేసినటువంటి కవిత రూప తపస్సు మనకు కనిపిస్తుంది. ఆ తపస్సుతో మనలో ఉండేటువంటి మా దుష్టభావాలన్నీ క్షాళికమైపోతూ ఉంటాయి. కాబట్టి రామాయణ కల్పవృక్షం మన బారిన కల్పవృక్షం, మనం ఏమి కోరుతామో అదంతా ఇస్తుంది. ఆ రామదర్శనం చేయిస్తుంది, రావణ దర్శనం చేయిస్తుంది. రావణుడిలో ఉండే రామభక్తి వైరభక్తి, వైరభక్తి అని ఉంటుంది. ఆ వైరభక్తి స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంకా ఇతరమైనటువంటి పాత్రలు హనుమంతుడు, ఆ హనుమంతుడిని గురించి వర్ణించేటప్పుడు ఆయన చేశాడు హనుమంతుడి భక్తి ఎంత గొప్పదో. వారిని గడుపుతున్నారు, వారిని గడుపుంటే ఆ నీరు అనేవాడు ఇంజనీర్, ఇంజనీరింగ్ చీఫ్ ఆ బ్రిడ్జ్ కట్టడానికి వాడు కడుతున్నాడు. కడుతుంటే అక్కడ సత్యనారాయణ గారు ఒక విషయం రాశారు, ఒక్కొక్క యోజనం అయ్యేటప్పటికీ ఆ యోజనం చివర వెళ్ళేవాడు ఈ హనుమంతుడు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అన్నమాట. ఆ చివరికి వెళ్ళి ఆ యోజనం చివరికి వెళ్ళి తన శక్తిని అంతా బాగా పొందుకొని ఆకాశంలో ఎక్కడో ఎగిరి ఒక్కసారి ఆ చివర దూకేవాడ. దూకి గట్టిగా ఉంది అని అంటే ఆ పదండి ముందరికి పదండి అనేవాడ. ఎందుకంటే వెనకాల వచ్చి శ్రీరామచంద్రుడు ఈ ఓటి ఓటి బ్రిడ్జ్ ఏదైనా ఉంటే ఆయనకి ఏదన్నా ప్రమాదం వస్తుందేమో అని ఆ భక్తిని ఆ రకంగా అర్పించాడు అనమాట. ఆ రకంగా ఎన్నో రకం లక్ష్మణుడు ఆ పరమ నికృష్టమైనటువంటి మాటలతో సీతాదేవి అతన్ని నిందించింది. ఎందుకనంటే తన హృదయంలో ఉండేటువంటి భావాన్ని పరిరక్షించుకోవడం కోసం. లక్ష్మణుడు వెళ్ళకపోతే రావణాసురుడు తీసుకోదు, రావణాసురుడు తీసుకోకపోతే రావణ సంహారం జరగదు. అంటే ఇదంతా తెలిసి చేసింది అని కాదు, ఆమె ఆ పాత్రలో ఆ స్ఫూర్తితో ప్రవర్తించింది. ఈ రకంగా అనేకమైనటువంటి నిగూఢంగా ఉండేటువంటి వాల్మీకి వాక్యాలకు చక్కటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశాడు. ఆ సీతాదేవి రాక్షస స్త్రీలతో మాట్లాడుతూ ఉంటుంది, ప్రశమిత వైరి అయిన రఘురాముని గురించి మీకు ఇష్టమవు నశుభములాని సంతసములంచెద ఇంతట ఇది తీరిపోదు. సీతాదేవి రాక్షస స్త్రీలతో రేపు పొద్దున రావణాసురుడికి నిన్ను ఒరుగురుగా చేసి పెడతామే అని భయపడుతున్నారు. రావణాసురుడి గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. అవసరం వర్ణిస్తుంటే అటువంటి దశలో అమ్మవారి యొక్క ధైర్యం, ప్రశమిత వైరి అయిన రఘురాముని గురించి మీకు ఇష్టమగున శుభములాని సంతసమునందర. మనమంతరం అంతే కదా, ఎవడో మనకి అనిష్టుడు ఎవడు ఉంటాడు, వాడు ఎదురుకుండా ఏం మాట్లాడలేము, ఏకాంతంగా ఉన్నప్పుడు నోటి వచ్చినట్టు పెట్టుకుని తృప్తి పడుతూ ఉంటాం. మీరంతే ప్రశమిత వైరి అయిన రఘురాముని గురించి మీకు ఇష్టమగున శుభములాడి సంతసమునందరు ఇంతట ఇది తీరిపోదు. అశివము దానవాంగణములందున కాచుక కూరుతున్నది,
శుక్ర శమన నవిత్రికామయ కరట్టం పిండిగ చేయబడుతుంది. మీ మీ అందరికీ మూడింది తావు. మీ రాక్షస జాతంతా సర్వనాశనం అయిపోతుంది. అమ్మా ఇది పక్కన ఉంటున్నట్టు అనుకోండి. ఈమె ధైర్యములకు అబ్ధులు చాలు, కొండలు చాలు అని అనుకున్నట్టు అనుకోండి. అలాగా అమ్మవారిని గురించి చేసినప్పుడు ఆమె ప్రకృతి శక్తి అనేటువంటి దాన్ని ప్రతిపాదిస్తూ రాముణ్ణి పరమాత్మ లక్షణాలు కలిగిన వాడిగా చెప్తూ ఇతరులైనటువంటి వాళ్ళని వాళ్లల్లో దూరి వాళ్ళ హృదయాల్లో దూరి వాళ్ళు ఏ భావన చేస్తారో అవన్నీ కూడా చేస్తూ చాలా అద్భుతంగా కల్పోత్సారి తయారు చేశారు. తిట్టడం ఒక మాకు అక్కడ మండపల్లి ఓబుల్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు అనంతపురంలో. ఆయన అంటుండేవాడు నన్నయ్య గారికి గట్టిగా తిట్టడం కూడా చేత కాదండి, చాలా సుకుమారంగా మాట్లాడతాడు మన తెలుస్తాడు ఆయన అని. ఆయన పెద్ద పత్తి కమ్యూనిస్ట్ ఈ ఓబుల్ రెడ్డి అనేవాడు. ఆయనకి నన్నయ్య గారు అంటే మహాప్రీతి. అలాగే ఏదైనా ఒక సన్నివేశంలో మందలించాలనుకోండి, ఆ మందలించేటప్పుడు సన్నివేశాన్ని అక్కడ మనకి ప్రత్యక్ష కల్పన చేసేస్తాడు. అవునయ్యా అవును ఇంకునండి మొదలు ఈ అంతమున తీయని పోనీ రఘువంశయోగ్యములలో నీ చేత విశ్వామిత్రుడు దశరథుని అంటున్నాడు. నువ్వు ఏమి ఇవ్వమంటే అది ఇస్తాను అన్నాడు ముందర. ఇది అడుగవచ్చు కాదని మగిలించకు, ఏది అయిన మామక పుణ్యాస్పదం అమ్మ హఠాత్ స్ఫురితము నీ వదనమున నుండి రానే వలయ స్వామి అన్నాడు దశరథుడు. తెలియదు అంటే మీ అమ్మాయిని ఉన్నాడు అని అడిగిపోయింది. కాదండి కాదండి అని అన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు పాప వచ్చింది విశ్వామి. అవునయ్యా అవును ఇద్దునేటి మొదలు ఈ అంతమున తీయలేండి పోని రఘువంశయోగ్యములో నీ చేత నీకు సుఖం గొప్ప నీ పుత్రులు నీవు సుఖం పెళ్ళయ్యు ఏ మోదు మానవనాథ సుఖమౌత నీవు ప్రతిజ్ఞాభంగ పుణ్య ఒక్కొక్క సుఖం భయం చచ్చిపోతున్నాడు. సుఖం అవుతుంది అన్నప్పుడల్లా గుడ్డలు భయపోతున్నాయి. అవునయ్యా అవును ఇద్దునేటి మొదలు ఈ అంతమున తీయనండి పోని రఘువంశయోగ్యములో నీ చేత నీకు సుఖం బహు నీ పుత్రులు నీకు సుఖము పెళ్ళయ్యి ఉండు ఏ బోధు మానవనాథ సుఖమంత నీకు ప్రతిజ్ఞాభంగ పుణ్యాభి నీ వంశం ఎటువంటిది నువ్వు మాట్లాడే మాట కాదు. కుంభకర్ణుని లేపారు. లేపితే వాడు నిద్రమంతలో కొన్ని కొన్ని నీతి మాటలు మాట్లాడాడు. ఎవడు రాముడు ఎందుకు వచ్చాడు మనకి, మనం అంతా అన్ని లోకాలు గెలిచిన వాళ్ళం కదా, మనం ఏం చేసాము అని దగ్గర మాట్లాడు. రావణాసుడి కోపం చాలా తీవ్రమైన కోపం వచ్చింది. నీ ముందాగడు నీలదాసుడు నీ నిద్రా జడత్వము లేక ఆమె వేదము లాగమాని నిరతాభ్యాసముగా నిందునంతేమో ఇట్లా చేసి ఆ బ్రహ్మదేవుడికి నీ మీద అసూయి పుట్టిందిరా. నువ్వు నేర్కొని వేదాలు ఇతరమైన శాస్త్రాలను చదువుకుంటే నన్ను మించిపోతాడేమో వీడని నీకు నిద్ర పెట్టాడు. నీ ముందాడ ఆగడు నీరజాసుడు నీ నిద్ర జడత్వంబు లేక ఆమై వేదములు ఆగవాడి నిరతాభ్యాసముగా విపణం చేయమో ఇట్ల చేసి ముందెప్పుడు నీవు ఈ మెట్ట వేదాంగము నా ముందాడదు నిద్రలో కలిస్తున్న ఆయన శాస్త్రం కూడా అది ఆహా నిద్రలో ఏ శాస్త్రాలు చేస్తున్నావా? ఆ రెండాళ్ల మెదలుకు అని విధిని సంప్రార్థించి దేవుళ్ళతో అవునా దేహం తిండి లేక చెడి నీవా నిద్రలో నిద్రలోనే రాజీవ హితాత్మజాతి కులంబేగా ప్రయాణించు. రాజీవ హితాత్మజాతి ఎవరు ఆయన పట్టణం పెట్టుండేవాడు. ఆ రమ్యానుభవం వేరేట్లు నేనైతే తప్పైనతో అటువంటి అనుభవం లేకుండా చెప్పి నేను తప్పు తీసుకెళ్తున్నా నీకు అని అంటే ఇదంతా లోకం. ఒక సన్నివేశంలో లోక కవికి లోకజ్ఞత అనేటువంటి మహాలక్షణం ఉండాలి. శిల్పం విశ్వనాథ కవిత్వంలో అద్భుతమైన శిల్పం ఉంది. నన్నయ్య గారి కవిత్వంలో మహాద్భుతమైన శిల్పం ఉంది. దాన్ని సత్యనారాయణ గారు చాలా చాలా గొప్పగా పట్టుకున్నారు. శిల్పం అంటే పరిజ్ఞానం. ఓ పద్యం చెప్పేటప్పుడు కానీ అందులో ఉండే పదాన్ని వాడేటప్పుడు
ఒకటెక్కెంబుల వేలు సాగిరిగా అంటారు. ఒకటెక్కెంబుల వేలు కొట్టి అగ్ని, పొగ అనేది ధ్వజంగా ఉన్నటువంటి వేలు. ఒకటెక్కెంబుల వేలు సాగిరిగా అంభోజాక్షుడవు రాముడి ఇంతగా నాతోడన చెప్పి కట్టినగా దైతేయ దుర్జాని నేను కులం చేయగా సుగ్రీవుడు అంటాడు వీళ్ళందరినీ నేను తమ్మి పాప వేస్తాను. అలాగా చాలా గొప్ప శిల్పం ఆ పదాలు కూర్చుండడం. నన్నయ్య గారు ఒక చోట పురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుతుండన్ననే పద్యంలో చాలా విచిత్రంగా ఒక అద్భుతమైన శిల్పం పెట్టాడు. ఆ శిల్పం ఏమిటంటే అందులో పొల్లక్షరాలు చాలా పెట్టాడు. పొల్లక్షరాలు అంటే సంస్కృతంలో మన వ్యాకరణంలో ప్రాణములు అంటారు అర్జునులు. పొల్లక్షరాలు అంటే ప్రాణం లేని జీవాలు అంటే ఆ దుశ్శాసనం అనేటువంటి వాటిని ప్రాణం లేకుండా చేస్తాను అనేటువంటి స్ఫూర్తిని వచ్చేట్టుగా పొల్లక్షరాలు ఎక్కువగా పెట్టాడు. దుర్యోధనుని చంపుతానన్నప్పుడు అట్ట కాదు అన్ని అక్షరాలు పూర్తిగా పెట్టాడు. దుర్యోధనుని చంపుతానన్న తొడలు వెనకొడతానన్నాడు, ప్రాణం తీస్తానన్నాడు. ప్రాణం తీస్తానన్న వాడి దగ్గరేమో పొల్లక్షరాలు పెట్టాడు. తొడలు వెనకొడతానన్న వాడి దగ్గరేమో నీ బలమైన అక్షరాలు పెట్టాడు. అది శిల్పం, అది చాలా అద్భుతమైన శిల్పం. అటువంటి శిల్పాన్ని విశ్వనాథరావు కూడా అది కావ్యంలో చాలా సంతోషం కాదు. రథము మేఘాలపై సుమంత్ర ఒక కారు మంచి వేగంగా వెళ్ళేటప్పుడు ఒకసారి బ్రేక్ వేసి లాగి ఎందుకు పెట్టే బండి అక్కడ రథము మేఘాలపై సుమంత్ర సుమంత్ర తోలుకొని పోయి మందారుగా. ఒక పద్యము చిన్న ప్రమాణంలో ఎక్కడ ఉండాలి, సుదీర్ఘమైనటువంటి పదార్థం ఎక్కడ ఉండాలి ఏమిటి అనేది ఆయన చాలా అద్భుతం. కాబట్టి నారాయణ కల్పవృక్షం అంతా మహాద్భుతమైనటువంటి ఋషి అంటే నన్నయ్య రెండవ వాల్మి తిక్కన్న శిల్పపు తెలుగు తోట ఎర్రన్న సర్వమాత్యేచ్ఛాధాకు పోతన్న తెలుగుల పుణ్యతేడి శ్రీనాథుడు రసప్రసిద్ధ తారాధుని కృష్ణరాయణ అన్య ప్రపంచ పెద్దల వడపోత పెట్టిన ఇచ్చురసము రామకృష్ణుడు తులారామగారు ఒకడు నాశన సోమన్న 9 మంది కవుల మహాగుణాలన్నింటినీ కూడా జీవించుకుని ప్లస్ సంథింగ్ నాది అని వినిపించాడు సజ్జనడి గారు. అందుకనే మొక్కవో ఆంధ్ర కవి లోక మూర్ఖముల గురుస్థానముగా నమస్కరించి అన్నాడు. అటువంటి కవిత్వంలో ఉండేటువంటి మర్మాలన్నింటినీ ప్రోగు సర్వకవిత్వ మర్మవిధుడాన్ని అని స్పష్టంగా చెప్పాడు. కవిత్వంలో ఉండేటువంటి మర్మాలని నాకు బాగా తెలుస్తుంది అని కల్పవృక్షాన్ని గురించి ఒక గంట సేపటిలో ఏదో స్థానిక న్యాయం అంటే తెలుసుకోవడం చూడాలి. నాకు ఒక కోరిక కలిగి ప్రారంభించాను కానీ ఎందుకో సాధ్యం కల ప్రతి వారం 2 రోజుల చొప్పున మా ఇంట్లో రామాయణ కల్పవృక్ష సమారాధన చేయాలి అని నారాయణరావు గారు మేమంతా కూడా పెట్టి ప్రారంభించాము. 3-4 సార్లు జరిగింది. తర్వాత ఏదో కారణంగా అంటే నేను నిత్య సంచారి దాని గురించి ఆయన ఎవరు దొంగలగడ ఇంజనీరావు గారు మంచి మాటలు వెళ్ళిపోయినారు. రఘునాథ శర్మ రాజమండ్రిలో వారానికి 8 రోజులు ఉండడం అని అందుకని ఆ కార్యక్రమం సాగలేదు. లేకపోతే కల్పవృక్షం అంతా కూడా నిరంతరం అధ్యయనం చేయాలి, ఉపాసన చేయాలి. నా ఉపాసనలో నాకు తెలిసినటువంటి అర్థాలన్నీ 10 మందికి చెప్పాలని చాలా కోరిక ఉంది. ఇవాళ ఆ కోరిక ఒక 1% తీరింది, ఇంకా 99% ఉంది. చూస్తాను సెలవు. మనం అనుకున్నట్టుగా
కమిటీ చేసినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞత. ఇంతవరకు ఉన్నారు, రెండు నిమిషాలు ఉండండి, ఒక రెండు నిమిషాలు. శలాకవారి ప్రసంగం కల్పవృక్షం తాలూకు సాక్షాత్కారాన్ని మనకి కల్పించింది. రామాయణ కల్పవృక్షం మన బాలటి కల్పవృక్షం అన్నారు. నిజంగా ఆ దృష్టితో ఇక్కడి నుంచి మళ్ళీ చదివిన వాళ్ళు మళ్ళా చదివి, చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మనం చదవకపోతే మన జీవితం వృధా అనుకునేటువంటి స్థితిలో రామాయణ కల్పవృక్షాన్ని, విశ్వనాథ వారి సాహిత్యాన్ని మనం చదవడం ప్రారంభిస్తే ఈ కార్యక్రమ నిర్వాహకుల సంకల్పం కొంతవరకు నెరవేరుతుంది. ఇటువంటి సత్సంకల్పం చేసిన కార్యనిర్వాహక వర్గానికి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, అతిథులకు గౌరవం అనేటువంటిది ఏదో లాంఛనంగా ఇక్కడ ఉంది, ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కార్యవర్గాన్ని కోరుతున్నాను. వందన సమర్పణ విఎస్ఎస్ కృష్ణకుమార్ గారు చేస్తారు, ఇది ఆర్ కొంపెల శర్మ గారు చేస్తారు. ఇక కొంపెల శర్మ గారు తెలుగు రథం పక్షాన మన ఊరికి వచ్చారు. ఇంతకుముందు ఈ రథం ఇక్కడితో ఆగిపోకుండా రథం స్వయంతో వ్యవహరించాలని ఈ పక్కన దశీకుల భూమి ఈ రథానికి నమోదు చేయలేగా ఆనాడు దశరథులు బదులు రథం పెట్టుకోవాడు. అలాగే ఇది తెలుగు రథం కూడా మన అన్ని మార్గాల్లో భూమికి కావాల్సిన అన్ని చోట్ల వెళ్ళి తెలుగు భాష మీద మమకారం పెంచి తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి గొప్ప విషయాలన్నింటినీ పది మంది తెలుసుకుని ఆనందించేటువంటి స్వభావాన్ని పొందేలాగా సహకరించాలి. ముఖ్యంగా షణ్ముఖశర్మ గారు, కరుణాశర్మ గారు చేసిన ప్రవచనం ఏంటి అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆరుష విజ్ఞానాన్ని అంతటినీ ఆభూషణం బట్టి వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యాభూతంగా రామాయణ వృక్షాన్ని విశ్వనాథరావు అందించారు. ఆ విశ్వనాథరావు యొక్క కృషి మనం రావాలి అంటే మనం ధర్మ మార్గాన్ని అనుసరించాలి, మనం వైదికమైనటువంటి సనాతన ధర్మం పట్ల అభిరుచి కలిగి ఉండాలి. మనం ఇంద్రియ నిగ్రహం పెద్ద పాట పట్టుకోలేకపోవచ్చు, కానీ కొంతవరకు భగవత్ చింతనంతో కేవలం ఐహిక జీవనమే ప్రధానంగా పెట్టుకోవడం కాకుండా ఆ జీవుని వేదాన్ని అలవాటు చేసుకోవాలి, ఆ వేదంలో మనం పరిదర్శించి గమ్యానికి చేరాలి అనే దానికి ఒక మార్గదర్శకమైన కార్యక్రమం ఇవాళ. ఇలాంటి మంచి కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవడం మనందరి భాగ్యేయం. మరొకసారి కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు. ముందుగా ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. తొమ్మిది బాగుంది నారా అయినా ఇంతవరకు ప్రశాంతంగా ఉంది, చక్కగా విని ఎవరు ఏదో పరధ్యానంగా వినడం కాకుండా ప్రతి అక్షరాన్ని లోపల సొంతం చేసుకుని దాచుకునే అంత శ్రద్ధతో మీరందరూ విన్నందుకు శ్రోతలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఒక చివరిగా కార్యక్రమానికి ముందుకు పాటాల్సిందిగా కోరుతున్నాం. విశేషం చేత ఈరోజు ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన శ్రీ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని మన పక్షాన శ్రీ భాస్కర్ రావు గారు, శ్రీ అక్కమ కళావంతులు అందరూ కార్యక్రమం అయిన తర్వాత కళాభారాలను తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీ గోపాలరావు గారు నిరూపించారు. వారందరికీ ముందుగా పాదవందనాలు చేస్తూ
ఉంటాయి కార్యక్రమంలో వారు నిజానికి ఈరోజు శ్రీకాకుళంలో ముందుగా నిర్దేశించిన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా మన గురించి ఆ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసుకుని మన గురించి ఇక్కడికి వచ్చి మనందరికీ రామాయణ కల్పవృక్షంలోని ఆ కల్పాన్ని మనకు అందించిన శ్రీ ప్రాచార్య కళాక రంగనాథ శర్మ గారికి మనందరి పక్షాన తెలుగు రథం పక్షాన రామావతార గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తగిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా తెలుగు రథం అధ్యక్షులు కొప్పల శర్మ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారికి బహుముఖ్యంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ప్రధాన వక్తగా శ్రీమతి రామాయణ కల్పవృక్షంపై అభిభాషణం చేసిన భారత భారతి డాక్టర్ శళాక రఘునాథ శర్మ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. ఆత్మీయ అతిథిగా విశ్వనాథన్ భాస్కర్ రావు గారు ప్రముఖ ఆడిటర్ సాహిత్య సాంస్కృతిక ప్రోత్సాహకులు. గౌరవ అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ టివి నారాయణరావు గారికి. అలాగే ఈరోజు సభకి అత్యంత ప్రతిభావంతమైన అధ్యక్షత వహించిన మహామహోపాధ్యాయ బిరుదుని ప్రకటించి స్వీకరించబోతున్న త్వరలో పండితులు విశ్వనాథ గోపాల కృష్ణమూర్తి గారికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన వరిష్ట అతిథులు గోపాలరావు గారికి. ఈ కార్యక్రమాన్ని మొత్తం తన భుజాల మీద వేసుకుని కేవలం మా సంస్థకును కూడా విశ్వాసంలోకి తీసుకుని మాకు ఈ కార్యక్రమం ప్రజలు కూడా అప్పగించింది.